దావీదు చిగురైన యేసునామధేయుడా, ఐశ్వర్యము జ్ఞానబలము ఘనతయు మహిమయు నీకే ప్రభు అనే పాటతో రాత్రి గానపరిచర్య ప్రారంభిస్తాను. పరలోకంలో దేవాది దేవుడు ఏ మాటలతో దూతల చేత, నలుగురు జీవుల చేత, పెద్దల చేత పొగడబడుతున్నాడు, అవే మాటలు ఈ పాటలో కూర్చి రాయడం జరిగింది. పరిశుద్ధుడా పరమాత్ముడా దావీదు చిగురైన యేసునామధేయుడు, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా, దావీదు చిగురైన యేసునామధేయుడా, ఐశ్వర్యము జ్ఞానబలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, ఐశ్వర్యము జ్ఞానబలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా. పరలోకమందున సింహాసనమున ఆసీనుడైన ఓ దివ్య తేజుడా, పరలోకమందున సింహాసనమున ఆసీనుడైన ఓ దివ్య తేజుడా, సూర్యకాంత పద్మరాగముల పోలి ఉన్నవాడా, సూర్యకాంత పద్మరాగముల పోలి ఉన్నవాడా, గ్రంథమును విప్పగలిగిన సర్వసమర్థుడా, గ్రంథమును విప్పగలిగిన సర్వసమర్థుడా, ఐశ్వర్యము జ్ఞానబలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, ఐశ్వర్యము జ్ఞానబలము ఘనతయు మహిమయు నీకే ప్రభు, పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా.
నీ రక్తమిచ్చి దేవుని కొరకు మమ్మును కొన్న ఓ జయశీలుడా. నీ రక్తమిచ్చి దేవుని కొరకు మమ్మును కొన్న ఓ జయశీలుడా. రాజులైన యాజకులనుగా చేసి ఉన్నవాడా, రాజులైన యాజకులనుగా చేసి ఉన్నవాడా, మరణించి తిరిగి లేచిన గొప్ప బలాఢ్యుడా, మరణించి తిరిగి లేచిన గొప్ప బలాఢ్యుడా. ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. మీరు కూడా పాడొచ్చమ్మా. ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. ఈ లైన్ పాడడానికి ప్రయత్నం చేయండి. ఈ మన సంగీత కార్యక్రమాలు కేవలం నేను పాడటం మీరు వినడం అలా ఉండదు, మీకు తెలుసు కదా. అందరం పాడతాం కనుక నేను పాడతాను పాడిస్తాను కదులుతాను. చెప్పండి, పాడతాను పాడిస్తాను కదులుతాను. చెప్పండి, కదులుతాను కదిలిస్తాను. అది రైట్. ఈ లైన్ పాడను ప్రస్తుతానికి. ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. కొంతమంది మాత్రం ఫిక్స్ అయిపోయారు, మేము వినటానికి వచ్చాం, అదే నువ్వు పాడమంటున్నావు వింటాను. అప్పుడప్పుడు పాడాలి, పాడితేనే బాగుంటుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా, దావీదు చిగురైన యేసు నామధేయుడా. ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. ఐశ్వర్యము జ్ఞాన బలము ఘనతయు మహిమయు నీకే ప్రభు. పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా. పాట అయిన తర్వాత ఒక మర్యాద ఉంటుంది. ఏం మర్యాద? హల్లెలూయా మర్యాద. దానికి ముందు చప్పట్లో ఒక మర్యాద ఉంటుంది. వెరీ గుడ్. సంగీతానికి స్పందన చాలా అవసరం కాబట్టి పాట అయిన తర్వాత నా మర్యాద ప్రకారం చప్పట్లు కొట్టండి, మీ మర్యాద ప్రకారం హల్లెలూయా అనండి. మళ్ళీ చప్పట్లు కొట్టండి ఒకసారి. వెరీ గుడ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మహోన్నతుడా మా దేవ సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణం, నా స్తుతి నీకేనయా ఆరాధింతునే అనే పాట పాడదాం. ఉదయ కాలపు నైవేద్యము హృదయ పూర్వకార్పణము, ఉదయ కాలపు నైవేద్యము హృదయ పూర్వకార్పణము, నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా. మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా
ప్రతి మానిటర్లో తబలా మానిటర్ ఉందనుకో, ఆ తబలా ఎక్కువ పెట్టి మిగతా ఇన్స్ట్రుమెంట్ కొద్దిగా పెట్టాలి, లేకపోతే అది ఎలా వాయిస్తాడు? అది సైన్స్. అలాగే నా మానిటర్లో కూడా మిగతా ఇన్స్ట్రుమెంట్లను కొద్ది కొద్దిగా పెట్టాలి. ఎవరి మానిటర్లో వాళ్ళది హై ఉండాలి, మిగతాయి కూడా ఉండాలి, ఉంటేనే వాళ్ళు విని వాయిస్తారు. ఇందాక మానిటర్లో కనెక్షన్ ఇవ్వలేదు అంటే ఓకే ఓకే, ఇప్పుడు బాగానే ఉంది మానిటర్, అది చూడ కొద్ది కొద్దిగా ఎంతెంత అన్నీ ఈక్వల్గా ఓపెన్ చేయండి. చూడు కిక్ చూడు, అది దేవా సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము, నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా. అగ్నిని పోలిన నేత్రములు అపరంజీవంటి పాదములు, అగ్నిని పోలిన నేత్రములు అపరంజీవంటి పాదములు, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, స్తుతి నీకేనయా ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా. ఆదియువంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, ఆదియువంతము లేనివాడా యుగ యుగములు జీవించువాడా, పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా, స్తుతి నీకేనయా ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా, మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా
ఉదయకాలపు నైవేద్యము హృదయ పూర్వక అర్పణము ఉదయకాలపు నైవేద్యము హృదయ పూర్వక అర్పణము నా స్తుతి నికేనయా ఆరాధింతునయా స్తుతి నికేనయా ఆరాధింతునయా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా నిన్ను నమ్మిన చో సిగ్గుపడనీవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచదవు. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము అనే పాట పాడదాం. మరి ఇంతవరకు దేవుని కృపను బట్టి 700కు పైగా పాటలు రాయడానికి నాకు ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. కానీ ఈ పాటలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా దేవుని పిల్లలు పాడుకుంటున్నారు, వాటి ద్వారా దీవించబడుతున్నారు. ఇందులో చాలా తెలిసిన పాటలు ఉన్నాయి. మీకు కొంతసేపు తర్వాత మీకు ఆ పుస్తకాలు కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ పాటలన్నీ ముద్రించబడిన పుస్తకాలు ఉన్నాయి. మనుషులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని గ్రంథం చెబుతుంది. కనుక అనేక సార్లు మన డబ్బుని, మనకున్న ధనాన్ని, మనకున్న బలాన్ని, బలగాన్ని, మనకున్న పలుకుబడిని నమ్ముకుంటాం మనం. కానీ అవన్నీ కూడా ఒక దినాన మనల్ని ఎక్కడో చోట బోర్లో పడేస్తాయి. కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని, ఆయన వైపు చూసిన వారిని, ఆయన ఆశ్రయించే వారిని ఆయన ఎప్పుడు సిగ్గుపడనీయుడు, ఆయన వారి తలలు పైకెత్తుతాడని దేవుని గ్రంథం చెబుతుంది. అదే పాటగా పాడదాం, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. పాడచ్చు, మీరు కూడా పాడచ్చు. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఎంతమంది ఉన్నారు మీరు అందరు పాడితే ఎలా ఉంటుందండి సౌండ్? ఇది అదరిలు పోవాలి. మీరు పాడితే ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? ఊపిరి లేని ఊరు వెళ్ళినట్టు ఉంది సౌండ్, మూలిగినట్టు ఉంది, పాడినట్లేదు. తెరవండి నోరులు, తెరవండి చక్కగా. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము.
తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ధనమును నమ్ముకొని దగ పడ్డాను, ధనమును నమ్ముకొని దగ పడ్డాను. సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. పడదాం యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. పడదాం యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. బాగానే లైన్లోకి వచ్చారు, కానీ ఒక చిన్న లైన్లోకి వచ్చినందుకు హల్లెలూయా. ఇక్కడికి చిన్న సమస్య, మీరు పాడుతుంటే యేసు నీవే ఆధారము అని పాడుతున్నారు. ఎవరైనా తెలియని వాళ్ళు పాటిని ఏ దారము అని అడుగుతారు. ఏ దారము? అది ఆధారం కాదు. అది ఏంటి చెప్పండి? ఆధారము దాకి ఒత్తుంది. కనుక మన క్రైస్తవులకి కాస్త బద్ధకం ఎక్కువ అవుతుంది. ఒత్తులు ఉన్న చోట మింగేస్తున్నారు, లేని చోట పెడుతున్నారు. అది లేనిపోతుంది. ఒత్తి పెట్టి పాడండి, ఎంత అందంగా ఉంటుంది అక్కడ. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున
నమ్ముకొనదగిన ఆ పత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. పడదాం పడదాం. యేసు నీవే, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. మరి కార్యక్రమం గురించి మీకు అవగాహన ఉందో లేదో తెలీదు. మా సింఫనీ గాస్పుల్ టీంలో చాలా సంవత్సరాలుగా తబలిస్ట్గా పనిచేస్తున్న ఇమ్మానుయల్, వారి ఊరిదే కనుక దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతతో ఒక కార్యక్రమం చేయాలని. మరి వాళ్ళకేం డబ్బులు ఉండి కాదు, స్తోమత ఉండి కాదు, కేవలం దేవుని కొరకు ఒక ఘనమైన పని చేయాలి అని మా గ్రామంలో ఒక మంచి ఒక స్తుతి కూడిక పెట్టి చక్కని సంగీతాలు అలాగే దేవుని మాటలు ప్రాంత ప్రజలకు వినిపించాలి అన్నయ్య. మీరు మా ప్రాంతానికి రావాలని ఒక్కడే ఒక కుటుంబం నిలబడి పట్టుదలగ చేసిన కార్యం ఇది. అందుకని ఈరోజున మనం అంతా ఇక్కడ ఉన్నాం. కాబట్టి దయచేసి వాడికి ఎవరు వెనక సపోర్టర్స్ లేరు, వాడికి ఏం సంఘం లేదు, యూత్ లేదు, కనుక అందరం మనం మరి ఆయన మన కోసం మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాడు కనుక మనం అందరం సహకరించాలి మంచి మనసుతో. నిజమేనండి అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి. చెప్పారు కదా, ఇప్పుడు మొదటి పని ఏం చేయాలంటే ఆ బళ్ళు అక్కడ అడ్డదిడ్డంగా పెట్టారు. మర్యాదకి వెళ్ళి ఎవరైనా కుర్రోళ్ళు ఇద్దరు ఒక బాధ్యత తీసుకొని అన్ని బళ్ళు కొంచెం ఆర్డర్లో పెట్టాలి అక్కడ. నెంబర్ వన్. నెంబర్ టూ, కుర్చీలు ఎక్కడ పడితే అక్కడ వేసుకోవద్దు. కుర్చీలు మీరు వేసుకుంటే కూడా ఇక్కడ నుంచి చక్కగా ఒక ఆర్డర్లో వేయండి. మీ కుర్చీలు లైన్లో ఉన్నాయో లేదో చూసుకోండి. నాయన కుర్రోళ్ళు వేసి కొంచెం హెల్ప్ చేయండి. నాయన మీరు ఎవరైనా పర్లేదు, బాధ్యత తీసుకుని ఆ కుర్చీలు ఇక్కడ వేయండి. ఈ ముందు నుంచి ఇలా వేసుకుంటే వెళ్ళండి. ఈ లైన్లో ప్రతి లైన్లో కొన్ని కుర్చీలు యాడ్ చేయండి చక్క వరుసలో. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. రండి, ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. కొంతమందికి ప్రాణం కూడా అవసరమైతే పేక్కోసి ఇచ్చేస్తామంటారు వాళ్ళు. అంత అవసరం లేదు కానీ ఇప్పుడు కొంచెం ఏర్పాట్లో సహకరించండి. నా వెనకాల బళ్ళు కాస్త ఎవరైనా ఒకళ్ళిద్దరు బాధ్యత తీసుకోండి. బాబు మీ బళ్ళు ఎక్కడ పెట్టారు చూసుకోండి. ఒకసారి లేవండి పర్లేదు, మీరు లేచి కొంచెం మీ బళ్ళు ఆర్డర్లో ఉన్నాయో చూసుకోండి. అవి ఆటంకంగా ఉంటాయి, వేరే వాళ్ళు రావడానికి ఆటంకంగా ఉంటాయి. ఎవరు లేవట్లేదు. తర్వాత నేనే వెళ్తాను, అడ్డంగా ఉన్న బండిని తోసేస్తాను కిందకి. గట్టిగట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా అంటే ఎలా కాదు, హల్లెలూయా. కనుక ఎవరైనా కింద కూర్చోవాలనుకుంటే ఇప్పుడే వచ్చేయండి. నేల మీద చాలా శుభ్రమైన బ్లూ కలర్ ఆకాశపు రంగు పట్టాలు కింద వేయబడ్డాయి. కాబట్టి ఇప్పుడే మీరు నేల టిక్కెట్లు రిజర్వ్ చేసుకుంటే మంచిది. అంటే కుర్చీల మీద కూర్చుంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎప్పుడు ఒకే యాంగిల్లో కూర్చోవాలి. కింద కూర్చున్నాం అనుకోండి, కాసేపు ఇటు కూర్చోవచ్చు, కాసేపు పట్టు కూర్చోవచ్చు, కాళ్ళు లాగితే చాపుకోవచ్చు, వెనకాల తెలిసిన వాళ్ళు ఉంటాం అనుకోవచ్చు. కొన్ని సౌకర్యాలు ఉంటాయి. సంఘాల్లో కింద కూర్చొని అలవాటు ఉంటుంది. ఇప్పుడు మనం కొత్త అలవాట్లు మార్చుకోవక్కర్లా, చక్కగా వచ్చి మీరు కింద కూర్చుంటే. కింద కూర్చున్న వాళ్ళే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం, ఎందుకంటే వాళ్ళు త్యాగమూర్తిలో ఉంటారు. అంతేకాదు వాళ్ళు ఏదైనా పాడడం కానీ హల్లెలూ చెప్పడం కానీ మనసులో దాచుకోకుండా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు అని. నెంబర్ వన్, నెంబర్ టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్ చూసారా. మన దేశంలో ఏంటంటే పిల్లి మేళ్ళు ఒకళ్ళు గంట కట్టాలి, ఒకళ్ళు ప్రారంభం చేస్తే వెనకాల వస్తారనమాట. వెరీ గుడ్, ఎంత మంచి వాళ్ళమ్మ. నేను ఎవరైనా ఒక తమ్ముడు ఈ పాటల పుస్తకాలు తీసుకెళ్ళాలి జనాల్లోకి, ఎవరైనా ఒకటి రండి.
ఇంటికి వస్తాయి. అది ఖరీదు 140 రూపాయలు, కానీ ఇది మన కార్యక్రమం కనుక దాని మీద ఉన్న ధర తీసుకోవడం న్యాయం కాదు. కనుక ఏదో డిస్కౌంట్ ఉంటేనే మనం ఐదైనా కొంటాం. కనుక 140 పెడితే చిల్లర ప్రాబ్లం ఉంటుంది. కనుక ఇవన్నీ కారణాల దృష్ట్యా దాన్ని గొడవ లేకుండా 100 రూపాయలకే మీకు అందిస్తారు. ఒక 100 రూపాయలు చేతిలో పట్టుకోండి, ఆ పుస్తకాన్ని మీరు సొంతం చేసుకుంటే దాంట్లోంచి రాత్రి చాలా పాటలు మనం పాడబోతున్నాం. అలాగే మీకు తెలిసిన పాటలు దాంట్లో చాలా ఉంటాయి. కాబట్టి ఆ పుస్తకాన్ని మీరు సంపాదించుకోండి. నేర్చుకున్నటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా నేర్పించు యేసయ్యా నా మంచి బోధకుడు అనే పాట పాడదాం. మరియ యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుందట. కూర్చోవటంలో శ్రద్ధ ఉంటుంది. కనుక దేవుడు ఆశ గల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. అంతేకాదు ఆయన ఆసక్తి గల వారితో మాట్లాడతాడు. కనుక ఈ రాత్రి ప్రభువా నువ్వు నాతో మాట్లాడాలి, నేను నీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను, నీ మంచి బోధకుడివి అని ఆశతో ఆయన సన్నిధిలో కూర్చుంటే దేవుడు మనందరితో మాట్లాడతాడు. కనుక అదే పాటగా మనం పాడదాం. బాబు ఎవరు అడ్డదిడ్డంగా కూర్చీలు వేసుకోకుండా ఒక క్రమంలో కూర్చీలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 359వ పాట. నేర్పించు యేసయ్యా అనన్నందరూ నేర్పించు యేసయ్యా నమంచి బోధకుడా నేర్పించు యేసయ్యా నేర్పించు నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా నేర్పించు నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా పడదాం నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు చీటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు తెచ్చు పాపములు ఒప్పుకొన చేయునట్లు నేర్పించు యేసయ్యా నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా నేర్పించు నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు
కూర్చుండి విందునయ్యా, పడదాం నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు, కూర్చుండి విందునయ్యా. సంపదలు విడుదలై కురియునట్లు, దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు, మర్మమైన సంగతులు వివరముగ తెలియునట్లు, మర్మమైన సంగతులు వివరముగ తెలియునట్లు నేర్పించు యేసయ్యా. నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, నేర్పించు నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు, కూర్చుండి విందునయ్యా. పడదాం నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు, కూర్చుండి విందునయ్యా, నేర్పించు యేసయ్యా. నమన్ కూడా నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు. ముందు చప్పట్లు కొట్టాలి, తర్వాత హల్లెలూయా చెప్పాలి. ముందు చప్పట్లు కొట్టండి. రైట్, చాలామంది పాడుతున్నారు కానీ ఎలా పాడుతున్నారంటే ఏం చేస్తాం నేర్పించి వచ్చాంగా తప్పు తీట అన్నట్టు పాడుతున్నారు. అలా కాదు కదా, నేర్పించు అన్నప్పుడు ఆసక్తి మన ముఖాల్లో కనపడాలి, తలకాయలు అలాడేసుకొని దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. సంతోషం మన ముఖాల్లో కనపడాలి, మన వైఖరిలో సంతోషం రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం మనసు ఎక్కడో పెట్టి మొఖాలు పక్కకు పడేసి, కొంతమంది ఉంటారు దేవుని సన్నిధిలోకి వచ్చాక కూడా వాళ్ళ మొఖాలు ఏమి సంతోషం ఉండదండి, ఆసక్తి ఉండదండి. వచ్చేటప్పుడు మాడిపోయిన పెసరట్టు మొఖాలు వేసుకొని వస్తారు, కూర్చున్నప్పుడు మొఖం పక్క పడేసి కూర్చుంటారు, ఏడో చూస్తుంటారు. వాళ్ళని మాయలోకాలని పేరు పెట్టాను నేను. మన మాయలోకాలాగా ఉండకూడదు, కనుక పరలోక సంబంధమైన దేవుని పిల్లలం మనం. కనుక మనం సంతోషంతో ఉండాలి, చక్కగా ఉత్సాహంగా ఉండాలి, మన మనసంతా ఇక్కడే ఉండాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రతి పాట ద్వారా, ప్రతి మాట ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భీకరు నీ బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములు చేయలేనిదా, సహనము విడువక కనిపెట్టుకున్న మేలు జరుగుదా అనే పాట పాడదాం. నేను వచ్చిన వాళ్ళు కాస్త బళ్ళు లోపల పెట్టండి, నేను అడ్డం లేకుండా. ఇప్పటికే మొత్తం ఎక్కడ పడితే అక్కడ అడ్డదిడ్డంగా పెట్టేశారు. కనీసం చెప్పినా కూడా ఎవరు లేచెళ్ళి ఆ బళ్ళను ఆర్డర్లో పెట్టుకునే ఆలోచన లేదంత. మేము రావటం ఎక్కువ అన్నట్టు కూర్చున్నారు ఇక్కడ. ఇంత శ్రమపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని ఖరీదైన పరికరాలతో ఏర్పాట్లతో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే పెద్ద భారమైన పని. అది ఇంకా ప్రతిదీ మీ బళ్ళు కూడా మీ వీళ్ళే సర్ది, మీ కుర్చీలు వీళ్ళే సర్ది, ఎక్కడ చేస్తారండి?
రైట్, భీకరుని బాహుబలం తక్కువైనదనే పాట పాడదాం. ఏమో దొరికిందా? పుస్తకం దొరకలేదు. అది ఐదు వందల నలభై తొమ్మిదో పాట జీవస్వరాల పుస్తకాలు ఏంటి అన్నట్టు చూడకండి. పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో నేను రాసిన 700కు పైగా పాటలు ఉన్నాయి. ఒక పుస్తకాన్ని సంపాదించుకుంటే మంచిది. ఒకవేళ డబ్బులు లేవండి మా దగ్గర, మేము డబ్బులు తీసుకొని రాలేదు అంటే మీరు ఊరికినే తీసుకెళ్ళండి అని అంటాను అనుకుంటున్నారు. అస్సలు అన్నాను నేను, ఎందుకంటే నాకు ఊరికినే రాలేదు. దాన్ని ప్రింట్ చేయడానికి చాలా ఖర్చు అయింది కాబట్టి ఊరికి ఇవ్వలేదు. నేను వెళ్ళిన చోటలు ఊరికినే పంచడానికి నాకని డబ్బులు లేవు. మీరు ఏమో డబ్బులు తక్కువైతే పోనివ్వచ్చు, మీకు ఏమో డబ్బులు తక్కువైతే మీకు బాగానే ఉన్నాయి కాబట్టి బయటికి తీరు, కానీ గట్టిగానే ఉన్నాయి అందరి దగ్గర. కాకపోతే ఇప్పుడు సమస్య ఏంటంటే మేము డబ్బులు వేసుకుని తిరగట్లేదండి. ఇదివరకు అయితే బైబిల్లో ఒక్కొక్క మడతలో ఒకటి పెట్టుకొని వచ్చేవాళ్ళు మన సహోదరులు. మా వందనాలు. ఏ మడత ఎప్పుడు తీయాలో వాళ్ళకి బాగా తెలుసు. కానుకలు అప్పుడు ఏం మడత తీయాలి, మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం మడత తీయాలి ఇలాంటివి. కానీ ఇప్పుడు డబ్బులు చేతుల్లో పెట్టుకు తిరగడం లేదు. దొంగల భయం ఎక్కువైంది, అది ఒక అనవసర సమస్య అయింది. ఇప్పుడు అంతా ఫోన్లో పెట్టుకు తిరుగుతున్నారు, ఫోన్పే గూగుల్ పే. కాబట్టి ఆ సౌకర్యం కూడా ఉంది మీకు. ఒకవేళ డబ్బులు లేకపోతే ఆ పుస్తకాలు అమ్మే ఆయన్ని పిలవండి. ఆ పాటల పుస్తకం మీద ఫోన్పే నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్కి 100 రూపాయలు మీరు కొట్టేసి మిమ్మల్ని నమ్ముతాం. మీరేం రుజువు చేయక్కర్లేదు. మీరు కొట్టగానే ఇక్కడ టింగ్ థ్యాంక్ యూ అనేవి రాదు, అయినా మేము నమ్ముతాం. కాబట్టి 100 రూపాయలు చెల్లించి పుస్తకాన్ని సంపాదించుకోండి. ఈ బాధ అంతా ఎందుకంటే మీరేదో 400 పెట్టుకుంటే ఇప్పుడు 400 అట్టుకెళ్ళి నేనే బిల్డింగ్ కట్టాను నేను. కాకపోతే శ్రేష్టమైన వాక్యాధార సాహిత్యం, 30 సంవత్సరాలు ప్రయాసలో పుట్టిన పాటలు, ప్రసవ వేదనలో పుట్టిన పాటలు, ప్రతి పాట వాక్యాధారమైన పాట. కనుక ఇలాంటి పాటల ద్వారా మనం మేలు పొందాలి. ఈ పుస్తకం ఒకటి మన చేతుల్లో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇందులో పాటలు పాడకుండా ఉండరు. ఖచ్చితంగా ప్రతి సంఘంలో, సభలో, సమావేశాల్లో ప్రపంచం అంతా పాటలు పాడుతున్నారు. కనుక అలాంటి విలువైన పాటలు ఒకటి పుస్తకం మన చేతుల్లో ఉండడం మనకు ఆశీర్వాదం. అందుకే మీకు ఆ సమాచారం తెలియజేయడానికి ఇన్నిసార్లు చెప్తున్నాం. కనుక ఈ పాట పాడదాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మనం అసాధ్యం అనుకున్న కార్యాలు, మనకు చాలా గొప్పగా, చాలా కష్టంగా, క్లిష్టంగా కనిపించే కార్యాలు ఆయన అవలేలుగా చేయగలడు ఆయన. కనుక దేవుని వాగ్దానాలు, మన పితరులకు దేవుడు చేసిన కార్యాలు మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. వాటిని జ్ఞాపకం ఉంచుకోవడం ద్వారా మనకు ధైర్యం వస్తుంది. మనం అలాంటి క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ వాగ్దానాల ద్వారా మనం ధైర్యపరచబడతాం. కనుక ఎలాంటి పాట ఇది? 549వ పాట. పాట పాడదాం. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. సహనమో విడువక, కనిపెట్టుకున్న మేలు జరుగదా సదా. యెహోవాక సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. యెహోవాక సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. భీకరు
నీ బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. బలహీనత చెరలో విలవిలలాడిన స్థితిలో నీ మునుపటి సామర్థ్యం ఆవిరైనదా. బలహీనత చెరలో విలవిలలాడిన స్థితిలో నీ మునుపటి సామర్థ్యం ఆవిరైనదా. సింహపు నోటికి తాళము వేసిన, సింహపు నోటికి తాళము వేసిన దేవుని వాగ్దానం ధైర్యపరచదా, దేవుని వాగ్దానం ధైర్యపరచదా. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. ఈ రెండు లైన్లు మీరు పాడాలి. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే కదా. రైట్, ట్రై చేద్దాం. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. వెరీ గుడ్. కొంతమంది ఏమో కంప్లీట్ సైలెన్స్, ఎందుకు వచ్చినా కూడా మనకు రాదులే. కొంతమంది ఏమో వినపడి వినపడినట్టు పాడుతున్నారు. కొంతమంది వచ్చినా రాకపోయినా ఏది పెడితే అది అడ్డంగా పాడేస్తున్నారు. అందరికి వందనాలు. మళ్ళీ ఒకసారి ఏంటంటే అందరు పాడేయచ్చు. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. మీ గొంతులు బాగా వినపడుతున్నాయమ్మా. మా వాళ్ళ గొంతులు వీక్గా ఉన్నాయి. ఒకసారి మీరు ఆగండి, మా మగ్గు గొంతులు ప్రతాపమైన చూపిస్తాం మేము. మామూలుగా సైన్స్ ప్రకారం ఆడవాళ్ళ గొంతులకి పిచ్ ఎక్కువ ఉంటుందంట. పిచ్ అంటే అది మెంటల్ కాదు, పిచ్ అంటే PITCH పిచ్ అది ఒక లక్షణం, శబ్దానికి ఉన్న లక్షణం. అందుకనే వాళ్ళ గొంతులు కీచు గొంతులు. మగవాళ్ళకి పిచ్చి చెప్పండి, మీ మగవాళ్ళకి పిచ్చి తక్కువ ఉంటుంది, మగవాళ్ళకి కాదు, మగవాళ్ళ గొంతులకి. అందుకనే అవి బండగా ఉంటాయి. ఈ రెండు కలిస్తేనే మెలోడియస్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆగండి, మా బేస్ గొంతులు మీరు విందురు కానీ. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. మేము అసలు ఒప్పుకోండి, మా ఇంట్లో కూడా వాళ్ళదే డామినేషన్. ఇక్కడ మాత్రం మేమెందుకు పైకి ఉండాలి, వాళ్ళనే బాగానే ఉంటాం. ఒకచోట పురుషులందరూ ఉంటే ఒక పోటీ పెట్టారంట. భార్య మాట అసలు లెక్క చేయని వాళ్ళు, భార్య మాటకి భయపడినోళ్ళు. వచ్చి ఇటు పక్కన నిలబడండి, ఎవరు లేరట. కానీ ఒక్కడొచ్చి నిలబడ్డాడు. నిలబడితే ఏంటి, అసలు నీ భార్య భయపడవా, అసలు ఆ మాటను లెక్క చేయవా, నువ్వు చాలా గొప్పవాడు అని పొగుడుతుంటే అదేమో నాకు తెలియదు. కానీ మా ఆవిడ నలుగురు ఉన్న చోట ఉండొద్దు అందే, అందుకని నిలబడ్డాను. కాబట్టి వాళ్ళదే పై చేయి, ఒప్పుకుందాం మనం. ఇప్పుడు అందరం కలిసి పాడదాం. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా.
భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. ఎదురొచ్చిన శ్రమలో కలవర పెట్టిన భ్రమలో నీ అందలి విశ్వాసం అల్పమైనదా. ఎదురొచ్చిన శ్రమలో కలవర పెట్టిన భ్రమలో నీ అందలి విశ్వాసం అల్పమైనదా. సంద్రము మధ్యను దారిని చూపిన సంద్రము మధ్యను దారిని చూపిన నేను పాడిందే పాడండి, ఇంకోటి పాడేస్తున్నారేంటి వచ్చేసినట్టు. నా వెనకాల పాడండి, మీకు ఎప్పుడు మైక్ తిప్పినా కూడా నేను ఏది పాడాను అది పాడమని అంతే. సంద్రము మధ్యను దారిని చూపిన దేవుని వాత్సల్యం భద్రపరచదా, యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా. సహాయపడు తండ్రి ఆయనే గదా, భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. అనుమానపు శృతిలో తెగులుతో తప్పిన చెతిలో నీకుందిన మాధుర్యం మాయమైనదా. అనుమానపు శృతిలో తెగులుతో తప్పిన చెతిలో నీకుందిన మాధుర్యం మాయమైనదా. ఎండిన ఎముకలో జీవము పోసిన ఎముకలు జీవము పోసిన దేవుని వాక్శక్తి స్వస్థపరచదా, యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా. సహాయపడు తండ్రి ఆయనే గదా, బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు కార్యములను చేయలేనిదా. సహనము విడువగా కనిపెట్టుకున్న మేలు జరుగదా సదా. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా. యెహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా, సహాయపడు తండ్రి ఆయనే గదా.
హల్లెలూయా. ఇక్కడ చాలా డిసప్పాయింటెడ్గా ఉంది మీ వాలకం. అంటే మేము ఆ మధ్య రాళ్లపాలెం వెళ్ళాం, రాళ్లపాలెం అనే ఊరిలో పరిచయం చేయడానికి వెళ్ళాం. అక్కడ మనుషులు రాళ్ళలాగే ఉన్నారు, వాళ్ళ ముఖాలు అలాగే ఉన్నాయి, పాడుతుంటే ఒక కదలిక లేదు, ఏం లేదు, అలాగే చూస్తున్నారు వాళ్ళు. నవ్వను కూడా నవ్వట్లేదు. ఓహో, ఈ ఊరి పేరు అందుకే ఇలా పెట్టారు అనుకున్నాం. ఇప్పుడు ఈ ఊరి పేరు ఏంటి చెప్పండి? కాబట్టి ఆ పేరు మనకు రాకూడదంటే మనం ఎలా ఉండాలి చెప్పండి. ఇప్పుడు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అంతర్జాతీయ ప్రసంగికురాలు, దైవజనురాలు, ఒక విద్యా సంస్థలు, అలాగే అనేక సంఘాలు, మరి అనేక మంది పిల్లలకు హాస్టల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్న దైవజనులు డాక్టర్ జాయిస్ కరుణాకర్ దాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒక విమానులు చాలా ప్రయాసపడ్డాడు, అనేక మంది పాస్టర్లు కలవడం, వాళ్ళ సహకారాన్ని కోరడం. అదేమో ఆయన ఇంట్లో పెళ్లి కాదు, ఈ ప్రాంత ఆశీర్వాదం కొరకు ఆయన పనిచేస్తున్నాడు. నిజానికి మీరు నన్ను పిలవాలంటే కష్టం ఈ ప్రాంతానికి రావటం. కానీ మీ అందరు బాబు గట్టిగా మాట్లాడకండి, సైకిల్ చేసుకోవాలి మీరు, అసలు సౌండ్ రాకూడదా. కనుక మీ అందరి కోసం ఆయన కష్టపడి ఖర్చు పెట్టి మమ్మల్ని ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఎంత సంతోషంగా మరి వారితో సహకరించాలి, వారిని ఎంకరేజ్ చేయాలి. చాలామంది ఇక్కడ పాస్టర్లు కనబడట్లేదు, ఆయన చాలామంది పేర్లు చెప్పాడు, నేను పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అలాగే ఆయన సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే ఆయన ఆయన పరిచర్యలు వాడబడుతున్న పరిచర్యల సంబంధించిన దైవజనులకు కూడా అందరికి ఆహ్వానం ఇవ్వడం జరిగింది. అందులో కొంతమంది మాత్రం వచ్చారు, వారిలో మరి దైవజనరాలు డాక్టర్ జోహాస్ కరుణాకర్ దాస్ గారు ఒకరు. వారికి చప్పట్లు కొట్టి మన ఆహ్వానం తెలియజేద్దాం. అలాగే మరి దైవజనులు ఇమ్మానుయేల్ గారు, ధర్మాజిగూడు నుంచి వచ్చిన పాస్టర్ ఇమ్మానుయేల్ గారు, నూజివేడ్లో పరిచర్ చేస్తున్న మధు గారు వచ్చి వేదిక మీద కూర్చోవలసిందిగా, వారిని ఆహ్వానిస్తున్నా. వేదిక మీదకి రండి. అంటే కింద కూర్చోడం మీకు సౌకర్యం అని తెలుసు, కానీ స్టేజ్ పెద్దగా వేశారు, అలా ఖాళీకి పెట్టడం మర్యాద ఉండదు, దీనికి కూడా డబ్బులు కట్టాలి. అలాగే మరి ఈదరలో చాలా చక్కని పరిచర్య చేస్తున్న అత్యంత ప్రియ దైవజనులు నోయల్ శ్యామ్ గారు, వారు రావటం సంతోషం, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మరి విజయవాడలో ప్రతి ఆదివారం ఒక సంఘంలో ఇమ్మి సంగీత పరిచర్య, అంటే తబలా వాయిస్తూ అక్కడ పరిచర్లో సంగీత పరిచర్లో వాడబడుతున్నాడు. ఆ సంఘానికి కాపరి దైవజనులు రెవరెండ్ పీటర్ మోహన్ గారు, వారు కూడా రావడం సంతోషం, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మనం 6:30 అనుకున్నాం, మీరు మెల్లమెల్లగా వచ్చారు, ఇప్పటికీ జనాలు వచ్చారు. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్, అంటే 6:30 మొదలైతే 9:30 కావాలి. ఇప్పుడు 9 మొదలైతే 8 కావాలి, చెప్పండి లెక్కలు చెప్పండి, 12 కావాలి. కాబట్టి 12 వరకు మేము అసలు కదలవండి, మాకు అసలు సంబంధమే లేదు. దేవుని సన్నిధిలో ఉంటాం అన్నవాళ్ళు హల్లెలూయ చెప్పండి, గట్టిగా చెప్పండి, చేయి పైకి లేపి చెప్పండి. దేవునితో వాగ్దానం చేశారు, తేడా వస్తే మరి రైట్, బలవంతాన్ని కూర్చోవక్కర్లేదండి. మరి ఇక్కడ దేవుని సన్నిధిని మనం హాయిగా అనుభవించడానికి, ఆశీర్వదించబడడానికి మనం సంతోషంతో మనం ఇక్కడ కూర్చోవచ్చు. ఈ సమయంలో సువార్త గాయని దివ్య దీప్తి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట, నా మనసులో ఆశ నీవేనయ్య, నీపైనే నా ధ్యాస నా ఓయేసయ్య అనే పాట మనకు పాట వినిపిస్తుంది.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చేరువచ్చిన దైవజనులందరికీ వందనాలు, హృదయపూర్వక వందనాలు.
దివ్యకు అభినందనలు, ఆశీస్సులు. నాన్న పాడేటప్పుడు ఎఫెక్ట్ పెట్టకపోతే సింగర్లకు చాలా కష్టం, గొంతులు పోతాయి. రెండోది వినేవాళ్ళకు కూడా మాధుర్యం మిస్ అవుద్ది, మెలడీ మిస్ అవుద్ది. మీరు రెండు గంటల వరకైనా ఏమైనా సౌండ్ పెరుగుద్దా లేదని. హల్లెలూయా. రైట్, తమ్ముడు ఇమానుయేల్ ఈరోజున చాలా అద్భుతమైన రీతిలో తలాంతు దేవుడి నుంచి పొందుకోవడం మాత్రమే కాదు, దాన్ని అభ్యాసంతో నైపుణ్యాన్ని పెంచుకొని ఒక మంచి కళాకారుడు. కళాకారులు చాలామంది ఉంటారు, మంచి కళాకారులు కొద్దిమంది ఉంటారు. వాడబడుతున్నాడు పరిచర్యలో, అనేక మంది సేవకులతో, సంస్థలతో, పరిచర్యలతో కలిసి పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజున మరి ఆ కుటుంబంలో దీవించబడ్డానికి, భక్తిలో లేకపోతే ఆధ్యాత్మికంగా కేవలం తలాంతు పరంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మంచి స్థితిలో చక్కగా దేవుడు మెచ్చే విధానంలో ఉండడానికి కారణం వారి తాతగారైన ఆనంద్ జయప్రకాష్ గారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఒకసారి ఆ దైవజనులకు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. వారి కుమారులను, వారి బిడ్డలను అందరినీ కూడా భక్తిలో పెంచారు, సేవలో వారిని ఉంచారు. కనుక వారి సామర్థ్యాన్ని బట్టి, వారి ఆలోచనలు బట్టి ఒక్కొక్కళ్ళు పరిచర్య చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ వారి తరువాతి సంతానం, గ్రాండ్ చిల్డ్రన్ కూడా మరి చక్కగా ఇలాంటి పరిచర్య చేయడంలో. అంతేకాదు, ఈరోజున నా గ్రామంలో మా తాతగారి సహకారంతో నేను ఒక మంచి కార్యం చేస్తానని. ఏం పని అండి ఆయనకి? ఆయనకి డబ్బులు ఉండి కాదు, ఆయనకి అవసరం లేదు. ఇది ఏదో పాస్టర్లో సంఘం చేసే పని, ఇది ఒక కార్యక్రమం చేయడం. కానీ మొదటిది దేవుని పట్ల కృతజ్ఞత. నన్ను దేవుడు ఆశీర్వదించాడు, మంచి స్థితిలో ఉంచాడు. ఈరోజున వారికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకు, ఒక కూతురు, బ్యాలెన్స్డ్ గది కూడా పిల్లలు కూడా. కాబట్టి ఆయన భార్య కూడా మరి నర్సు, కనుక ఇంట్లోనే ఒక వైద్యపరమైన ఒక వ్యక్తి. కనుక ఏ చిన్న గొడవ వచ్చినా కూడా గబుక్కున నోరు తెరిచి ఒక బెళ్ళేసి నీళ్లు పోసి గొంతులో గబుక్కున నెత్తి మీద కొట్టే ఒక మనిషి ఉంది ఇంట్లో. కాబట్టి దేవుడు అన్ని రకాలుగా మరి ఆశీర్వదించినందుకు కృతజ్ఞత. ఇప్పటి నుంచో నేను ఒక మంచి కార్యక్రమం చేయాలి అని. అంతేనండి, దీని వెనక ఎలాంటి ఇంకెలాంటి ఇది లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరిస్తున్నారు. ఇంతమంది దైవజనులు ఎక్కడెక్కడి నుంచో, వారు ఎంత బిజీ, వాళ్ళు మామూలుగా వెళ్ళి ఖాళీగా కూర్చునే పరిస్థితులు కాదు. కనుక అలాంటి దైవజనులు కూడా ఇక్కడికి వచ్చారంటే ఇమానుయేల్ మరి వాళ్ళందరికీ ఎంత ప్రియమైన వాడుగా ఉన్నాడో మనకి ఈరోజున అర్థమవుతుంది. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి వాడు మా కుటుంబ సభ్యుల్లాగా, కుటుంబం అంతా మేమిద్దరం పక్కపక్క సందుల్లోనే ఉంటాం విజయవాడలోనే. కాబట్టి దాదాపుగా ప్రతిరోజు మరి వాడైతే నా వెనక తిరుగుతూనే ఉంటాడు, పిల్లలు వాళ్ళు కూడా ప్రతిరోజు కలుస్తూనే ఉంటారు, ప్రతి విషయంలో సలహాలు తీసుకుంటారు. కనుక వాళ్ళు సొంత నా కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళు ఉండటం, కనుక వాళ్ళని వీలైనంతగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈరోజు వచ్చిన సేవకులందరికీ నేను వందనాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ పెద్ద పెద్ద ప్రసంగాలే ఉండవు, మీరేం కంగారు పడక్కర్లేదు. ఇది కొంతమందికి డిసప్పాయింటెడ్గా ఉంటుంది, ఎందుకంటే కొంతమంది ప్రసంగాల కోసం, పెద్ద ప్రసంగాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ ప్రసంగాలు అప్పుడే కాస్త వాళ్ళు నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది, పాటలు అప్పుడు కష్టం. ఒక ఆయన అర్ధరాత్రిలో పాస్టర్ గారికి ఫోన్ చేశాడట. పాస్టర్ గారు అని,
పాపం పాస్టర్ గారు అలసిపోయి పడుకొని నిద్రలేసా చెప్పండి అంటే, అయ్యగారు నాకు నిద్ర రావట్లేదు అన్నాడట. అర్ధరాత్రి నా నిద్ర సడగొట్టి నీకు నిద్ర రావట్లేదు అని చెప్తావా అని చాలా కోపం వచ్చింది. కానీ పాస్టర్లు లోపలే దాచుకోవాలంతా, గట్టిగా కళ్ళు కూడా ఎర్రజేయకూడదండి సంఘంలో, కదండి విశ్వాసులు ఎంత జాగ్రత్తగా ఉండాలి. గట్టిగా ఏమైనా మాడితే మళ్ళీ చర్చి మానేస్తారు వాళ్ళు, ఏదో చర్చికి వచ్చి మేలు చేస్తున్నాడు పాస్టర్ గారు. అందుకని నేను అన్నాడట, పేపర్ చదువు అన్నాడట, చదివానండి, టీవీ చూడు చూశానండి, కొన్ని ఇంకే రకరకాల కొన్ని పద్ధతులు చెప్పాడండి, అన్నీ అయిపోయినాయండి, మరి నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసావా అని. ఏమి లేదండి, ఆదివారం మీరు ప్రసంగం చేస్తుంటానండి, నేను కూర్చొని ఆగి నిద్రపోతానండి, కాస్త ఫోన్లో చిన్న మినీ ప్రసంగం చేయండి నేను నిద్రపోతాను అన్నట. కొంతమందికి అదొక అలవాటు అండి, మందిరానికి వెళ్ళి ఇందాక చెప్పాను కదా ఏ లోకాలు అయ్యి అమ్మా, ఏ లోకాలు, మాయలోకాలు ఉంటాయి దేవుని సన్నిధికి వచ్చి కూడా, ఇక్కడ ఏ మాయలోకాలు లేవు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, అందరూ ఆసక్తిగా ఉన్నారు. కనుక ఇక్కడ ఉన్న దైవజనులందరూ కూడా మరి వారి శుభాలు వారి దీవెనలు కుటుంబానికి తెలియజేస్తూ వాక్యాధారమైన మాటలు చెప్తారు. అంటే అందరూ మాట్లాడతారు కానీ అందరూ వాక్యాధారమైన శుభాకాంక్షలు తెలియజేస్తారు. అద్భుతంగా ఉంటుంది కార్యక్రమం కదండి, హల్లెలూయా. కనుక ముందుగా మరి దైవజనులు ఈదరలో పరిచర్య చేస్తూ అనేక బ్రాంచ్ సంఘాలు కూడా నడిపిస్తూ చాలా చక్కని ఎవరికలో క్రమమైన పరిచర్య చేస్తున్నాం. నోయల్ సామ్ గారు వచ్చి వారి వాక్యంతో కూడిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి మాత్రమే చెల్లునుగాక. ఆమెన్ చెప్దాం బిగ్గరగా, ఆమెన్. ఈ రాత్రికాల సమయంలో మరి అవకాశాన్ని నాకు కల్పించిన దేవునికి మొదటిగా నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాత్రి దైవజనులు, ప్రఖ్యాత సంగీత దర్శకులు, రచయిత, దేవుని సేవకులు డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారిని బట్టి ప్రత్యేకంగా ప్రభువును స్తుతిస్తూ వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, పెద్దలు ఆనందయ్య గారికి, మరి దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాత్రికాల సమయంలో ఈ కార్యక్రమానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియ అన్న ఇమ్మి అన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మి అన్న నేను కలిసి చాలా సంవత్సరాలు, నేను కూడా ఒక రిధమ్ బ్యాట్స్ ప్లేయర్గా 2006-07 ఆ సంవత్సరాల్లో ఆయనతో కలిసి మేము అనేక ప్రాంతాల్లో, ఈదర అంటే ఆగిరిపల్లి దగ్గర కలిసి మేము సంగీత పరిచర్లో వాడబడ్డాం. మరి రాత్రి ప్రత్యేకంగా దేవుడు ఈ మన జీవితంలో అనుగ్రహించిన మరొక దయాకిరీటాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రభువును స్తుతిస్తూ, మరి దేవుడు అనుగ్రహించినటువంటి తన కృపను, తలాంతులను కూడా దేవుని పరిచర్లో ఇంతవరకు నమ్మకంగా దేవుడు ఆ బిడ్డను కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే రాత్రి ప్రత్యేకంగా ఒక చక్కటి గీతాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందుని బట్టి మనకు మొదటగా మరి వాక్యానుసారమైనటువంటి దీవెనలు తప్పకుండా దేవుడు కలగచేయాలని మనసారి నేను కోరుకుంటున్నాను. మరి ఇదే సందర్భంగా ఈ ప్రాంతంలో దేవుని మాటలు వినిపించాలని, దేవుణ్ణి స్తుతించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేశారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడినట్లుగా, మరి నా కుమారుడా, నా ఉపదేశమును నీవు మరువకుము, అవి నీకు దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని దయను నీకు కలుగుచేయనని గ్రంథంలో రాయబడినట్లుగా, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టగా మరి ఆ వాక్యాన్ని అనుసరించుట ద్వారా దేవుడు కలగజేసేటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దీర్ఘాయువును తప్పకుండా అన్న పొందుకోవాలని మనసారా ఆశిస్తున్నాను. మరి మన దేవుడు జీవము కలిగిన వాడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని మాటలో జీవం ఉన్నది. ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటాడు, ద బేసిక్ హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఎంప్టీ టూంబ్. క్రైస్తవ విశ్వాసానికి పునాది యేసు ప్రభువారి యొక్క ఖాళీ సమాధి. యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉండకపోతే ప్రకటించబడుతున్న ఈ సువార్త వ్యర్థమని పౌలు గారు చెప్పినట్లుగా, దేవుని వాక్యము జీవము కలిగినది కనుక ఆ మాటలను ఎప్పుడైతే మరి జీవితంలో మనము కలిగి ఉంటామో, ఆ వాక్యాన్ని అనుసరిస్తామో,
అదే మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, దైవీకమైన ఆశీర్వాదాలను దేవుడు కలగచేస్తారని జ్ఞాపకం చేస్తూ, ఒకసారి ఒక టెలివిజన్ షో ఒకటి జరుగుతూ ఉందంట. ఆ షోలో ఒక కాంపిటీషన్ ఒకటి ఏర్పాటు చేసి ఒక 10,000 రూపాయల గిఫ్ట్ని అనౌన్స్ చేశారు. ఎవరైతే వచ్చి కాంపిటీషన్లో పాల్గొని అడిగినటువంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తారో వారికి ఈ 10,000 గిఫ్ట్ ఇస్తామని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో చాలామంది పార్టిసిపెంట్స్ వచ్చి అందులో పార్టిసిపేట్ చేశారు. కానీ ఆ టెలివిజన్ షోలో లత అనే ఒక అమ్మాయి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఆ షోలో, ఆ కాంపిటేటివ్ షోలో ఆ ప్రశ్నలన్నిటి చెప్పడం ద్వారా 10,000 రూపాయల గిఫ్ట్ని ఆమె గెలుచుకుంది. అయితే చివరిలో ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి ఆ క్విజ్ మాస్టర్ ఒక మాట చెప్పాడంట, నేను 10,000 రూపాయలు తనకి ఇవ్వడం కంటే ముందు ఈ టెలివిజన్ షో వారు నాకు ఒక 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి, వాళ్ళు చెప్పినట్లుగా ఈ 10,000 రూపాయల నోట్ల కట్ట నా చేతిలో ఉంది, ఇంకొక చేతిలో ఒక సీల్డ్ కవర్ కూడా ఇచ్చారు. ఈ 2 లతాకి నేను ఇస్తున్నాను, ఈ 2 ఏదో ఒకటి కోరుకోవచ్చు అని ఆమెకు చూపించినప్పుడు, అప్పటి వరకు అడిగిన ప్రశ్నలన్నిటికీ బాగా సమాధానం చెప్పిన లత ఒక్కసారి సందిగ్ధంలో పడిపోయింది. కంటికి కనబడేటువంటి ఈ డబ్బులు కోరుకోవాలా, సీల్డ్ కవర్ లోపల ఉన్నటువంటి ఆ కవర్ని అందులో ఏమి రాస్తుందో తెలియదు, బయటికి కనబడట్లేదు, దీన్ని తీసుకోవాలో తెలియక కొంచెం ఆలోచనలో పడింది. అనుకుంటుంది మనసులో, ఈ డబ్బులు తీసేసుకుంటే ఒకవేళ ఈ కవర్లో 100,000 రూపాయల చెక్ ఉంటుందేమో, అది మిస్ అయిపోతానేమో అని ఒక ఆలోచన. సర్లే దీన్ని తీసుకుందాంలే ఈ సీల్డ్ కవర్ని అనుకుంటే, ఒకవేళ తీర దాన్ని ఓపెన్ చేస్తే లోపల ఒకవేళ ఎంటీ పేజ్, ఒకవేళ వైట్ పేపరే ఉండిపోతే నేను ఈ 10,000 కూడా పోగొట్టేసుకుంటాను, ఏం తీసుకోవాలని కొంచెం ఆలోచించి వెంటనే చెప్పేసింది, కంటికి కనబడే ఈ మనీ, ఈ క్యాష్ మనీ నాకు ఇచ్చేయండి, సీల్డ్ కవర్లో ఏముందో నాకు తెలియదు కాబట్టి ఆ మనీ నాకు కావాలని అడిగినప్పుడు ఆ క్విజ్ మాస్టర్ ఆ 10,000 రూపాయలు ఇచ్చేశాడు. తర్వాత ఆమెను అక్కడే నిలవబెట్టి ఆ కవర్ను కూడా ఓపెన్ చేసి నేను అందులో ఏముందో చదువుతానని చెప్పి ఆ సీల్డ్ కవర్ని ఓపెన్ చేసి లోపల ఒక పేపర్ బయటికి తీసాడంట. అది చూడగానే వైట్ పేపర్, అది అమ్మాయి అనుకుంది నేను కోరుకున్నట్లుగా అది ఎంటీ పేపరే అని. తీరా ఆ పేపర్ని ఇంకొక ప్రక్కకి తిప్పి చూస్తే అందులో ఒక చిన్న మాట రాసిందంట, మీరు 500,000 రూపాయల శాంత్రో కారుని గెలుచుకున్నారు అని. వెంటనే ఎప్పుడైతే ఈ మాట విందో వెంటనే ఆమె చాలా నిరాశ పడిపోయింది, ఇబ్బంది పడిపోయింది. అనవసరంగా నేను 100,000 రూపాయల విలువ కలిగినటువంటి వాహనాన్ని నేను చాలా శనికావేశములు నేను దాన్ని పోగొట్టేసుకున్నాను, తప్పుడు నిర్ణయాన్ని బట్టి అని చెప్పి చాలా దిగులు చెందింది. నేను ఎందుకు ఈ చిన్న మాట జ్ఞాపకం చేశానంటే, చాలా సందర్భాల్లో మనుషులంగా మనం కంటికి కనబడేటువంటి రంగుల ప్రపంచం, ఈ భౌతికమైన కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి తుచ్చమైనటువంటి శరీర సంబంధమైన వాటిని ఆశిస్తాం. కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాలు, కొన్నిసార్లు దేవుడు అదృశ్యుడిగా ఆత్మస్వరూపిగా మనతో ఉన్నప్పటికీ ఆ దేవుని యందు విశ్వాసం లేక చాలా సందర్భాల్లో లౌకికమైన వాటిని మనం ఆశించి వాటిని కోరుకోవడం ద్వారా దేవుడు మన కొరకు రాసి ఆయన వాక్యములో ఉంచినటువంటి వాగ్దానములను నమ్మలేక, చదవలేక, వాటిని విశ్వసించలేక దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఈ భౌతికమైన వాటి కొరకు మనం ఆశిస్తూ ఉన్నాం. అందుకని వాక్యంలో ఒక మాట ఉంటుంది, చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఖచ్చితంగా ఇమ్మన్న ఆ జీవితంలో దేవుని వాక్యపు వాగ్దానాలు, మరి కొన్నిసార్లు అవి ప్రస్తుతం అవి కంటికి కనబడకపోవచ్చు, ఆ దేవుని కార్యాలు కొన్నిసార్లు మన జీవితాల్లో కొంచెం ఆలస్యం కావచ్చు, కొన్నిసార్లు అందరూ ఉన్న ఏదో తెలియనటువంటి కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచితే ఆ ఉపదేశం ఖచ్చితంగా దేవుడు తన జీవితంలో వాక్యానుసారమైన ఆశీర్వాదాన్ని దేవుడు భవిష్యత్తులో కలగ చేయాలని నేను మనసారా కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాళ్ళస్వామి గారు, మరి చక్కని మాటలు. మొదటి ప్రసంగం అయిపోయింది, హల్లెలూయా. సరే ప్రసంగాలే కానీ ప్రసంగంలాగే ఉండదు, మనకు అవసరమైన మాటలు. హల్లెలూయా. కనుక ఇమ్మానుయేల్ కేవలం తబలిస్ట్గా ఏదో వాయించేసి వచ్చేసి అక్కడ ఇచ్చిన కవర్ తీసుకొని హ్యాపీగా వచ్చేయడమే కాదు, పరిచర్య పట్ల కొంచెం భారం కలిగిన వ్యక్తి. అందుకే మరి తాతగారికి అలాగే
వాళ్ళ మామలకు వాళ్ళ కుటుంబీకులకు అందరికీ చక్కగా అందుబాటులో ఉంటుంది. తను ఒక ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది పరిచర్య ఉద్దేశంతోనే. దాంట్లో మొదటి పాట ఆల్రెడీ అప్లోడ్ చేశారు, ఇమానుయేల్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్. దాంట్లో ఆ ఛానల్లో మొదటి పాటగా మరి ఆయన కనపడకుండా ఆయన భార్య కనపడేలా చేశాడు ఆయన. సరే, భార్య మీద ఎంత ప్రేమ. ప్రతి పురుషుడి విజయం వెనకాల చెప్పండి, ప్రతి పురుషుడి విజయం వెనకాల చెప్పండి, ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. కానీ కొంతమంది పురుషులు చాలా పరిచర్యలు అంటే వేరేలా తీసుకోకండి, పాస్టర్ అమ్మలు చాలా ముందుంటారు. అంటే పాస్టర్ గారిని దాటుకొని వాళ్ళు ముందు కనపడుతుంటారు. పాస్టర్ గారు కూడా అప్పుడప్పుడు ఏదన్నా అనౌన్స్ చేయాలన్నా ఏదైనా నిర్ణయం ప్రకటించాలన్నా ఒకసారి అటు చూసి ఆ ముఖంలో ఆమోదం కనపడిన తర్వాతే అనౌన్స్ చేస్తారు. కానీ కొంతమంది దైవజనులు మరి వారు అంటే వారి సతీమణికి ఉన్న తలాంతులను గుర్తించి వారిని వీరే ఎక్స్పోజ్ చేస్తారు. అద్భుతం కదా అదే. కనుక స్త్రీలను ఎక్కడ తక్కువ చేయడానికి లేదండి. కనుక స్త్రీలందరికీ ఒకసారి పురుషులు చప్పట్లు కొట్టండి, వాళ్ళు గౌరవిద్దాం. చూసారా, కొట్టట్లేదు, మీకు కుళ్ళు ఎక్కువ మీకు. కాబట్టి మొదటి పాట ఇమానుయేల్ అఫీషియల్ ఛానల్ నుంచి, కృపామయుడ అనే పాట జ్యోతి ఇమానుయేల్ పాడింది. ఆ పాట ఒకసారి మనం ఒక పల్లవి యొక్క శరణం మన స్క్రీన్ మీద చూద్దాం. చూసిన తర్వాత అదే పాట లైవ్లో జ్యోతి వచ్చి పాడి వినిపిస్తుంది. మీ మొబైల్ నుండి ఒకసారి తీయండి, ఒకసారి తీసి యూట్యూబ్ ఓపెన్ చేయండి. దాంట్లో ఇమానుయేల్ అఫీషియల్ అని కొట్టండి ఒకసారి. మేము దేవుని సన్నిధిలో మొబైల్స్ తీయమండి. వచ్చిందా, ఛానల్ కనపడిందా? ఆ ఛానల్ దగ్గర సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అమ్మా. దాని పక్కనే గంట గుర్తు ఒకటి ఉంటుంది, గంట కూడా కొట్టండి. ఈ రెండు పనులు చేసినందుకు రూపాయి కూడా కట్ అవ్వదమ్మా, నేను హామీ ఇస్తున్నాను మీకు. కనుక ఒకవేళ ఇప్పుడు మొబైల్స్ లేకపోయినా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అని ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. కనుక మొదటి పాట ఆల్రెడీ అప్లోడ్ అయిన పాట, అందులో చూద్దాం. ఇవాళ ప్రత్యేకత, మరొక ప్రత్యేకత ఏంటంటే నేను ఇంకా చెప్పలేదు, దాన్ని సడన్గా చెప్దాం అనుకున్నాను కానీ నోయల్ గారు చెప్పేశారు. ఇమానుయేల్ యొక్క పుట్టినరోజు ఈరోజు. కనుక పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఈ పుట్టినరోజు స్పెషల్గా ఇప్పుడు అదే ఛానల్లో రెండవ పాట, ఈసారి ఇమానుయేల్ రచన స్వరకల్పన నా సంగీతంలో మేమిద్దరం కలిసి పాట పాడాం. నువ్వు పాడరా అన్నా నేను, లేదనే మన ఇద్దరం కనపడాలన్నాడు. కాబట్టి ఇద్దరం మరి దానికోసం పాట పాడటమే కాదు, ఇద్దరం కలిసి వెళ్ళి షాపింగ్కి వెళ్ళి ఇద్దరం ఒకటే రకమైన బట్టలు కొనుక్కొని చూస్తారు మీరు కాసేపట్లో. కనుక చాలా చిత్రం ఏంటి అంటే నేను ఆయనలో ఉన్న సింగర్ని పెద్దగా నోటీస్ చేయలే, నేను ఎంత పాడతాడని తెలుసు. కానీ కనుక మన స్టూడియోలో నేను మళ్ళీ పాట పాడిస్తున్నప్పుడు, ఇది వరకు పాడించాను కానీ అప్పుడు పట్టించుకోవాలి, చాలా చక్కని వాయిస్ ఉంది. అంటే కొట్టి కొట్టి కింద కొట్టడంలో లీనమైపోయి వాయిస్ నెగ్లెక్ట్ చేశాడు, కానీ మంచి వాయిస్ ఉంది, చక్కగా పాడే వాయిస్. కనుక రాబోయే దినాల్లో వాళ్ళిద్దరు కూడా అనేకమైన పాటలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి నాకేమన్నా సంగీతం చేసే అవకాశం ఇస్తే నేను కూడా మీ పాటలకు సంగీతం చేస్తానని మళ్ళీ తెలియజేస్తూ ఆ పాట చూద్దాం. ఒక పల్లె ఒక చరణం చూద్దాం. కృపామయుడ ప్రేమ పూర్ణుడు అనే పాట. ప్రాణమును రక్షించితి
దేవయ్యా నీ కృపయంతో ఉన్నతము, నీ కృప పొందిన బ్రతుకు ధన్యకరము. నీ కృపయంతో ఉన్నతము, నీ కృప పొందిన బ్రతుకు ధన్యకరము. సర్వోన్నతుడా శాంతి స్వరూపుడా నీవే నాకు కొండ కోట. సర్వోన్నతుడా శాంతి స్వరూపుడా నీవే నాకు కొండ కోట. నీ ఘన సేవలు నిలిపితివి, చిత్తము నిరిగి నడుతునయా. నీ ఘన సేవలు నిలిపితివి, నీ చిత్తము నిరిగి నడుతునయా. కృపామయుడా ప్రేమాపూర్ణుడా కృపాధారమైన ప్రియమిత్రుడా. చప్పట్లు కొడతావా అంటే పాట అంతా తెర మీద చూసేస్తే ఇక్కడ లైవ్లో విన్నాను కదా మనం. ఒక చరణం చూసాం, మిగతా రెండవ చరణాన్ని అలాగే మిగతా పాటను జ్యోతి లైవ్లో పాడుతుంది, ఆ పాట విందాం. కనుక ఈరోజు మరొక పాట, మరి ఇమ్మి రచన స్వరకల్పనలో మరొక పాట విడుదల చేయబడుతుంది. చాలా అద్భుతమైన రీతిలో అది అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన ఏఆర్ స్టీవెన్సన్ అన్నయ్యకి, అలాగే కుడి వచ్చిన దైవ సేవకులకి, ప్రతి ఒక్కరి విశ్వాసకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ పాట పాడుకొని దేవుని నామాన్ని కనపరుచుకుందామండి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కృపామయుడా ప్రే
అందించడం జరిగింది. జ్యోతిని అభినందిస్తా ఉన్నాను, ఆశీర్వాదాలు. జ్యోతి పాట ఎలివేట్ అవ్వడానికి తమ్ముడు కొంచెం మసాలా వేసాడు ఈసారి. ఆ తమ్ముడు కూడా సపోర్ట్లు కొట్టండి. నేను మంచిని మైక్లోనే చెప్తా, తేడాను కూడా మైక్లో అని చెప్తా. హల్లెలూయా, ఎటుకి చెప్పాను హల్లెలూయా. చాలామంది గాయని మణులు అంటే సువార్త పరిచర్ సంగీత పరిచర్యలో ఫీమేల్ సింగర్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే పెళ్ళికి ముందు వాళ్ళు బాగానే వాడబడతారు, తల్లిదండ్రులు కొంచెం ఎంకరేజ్ చేస్తారు. పెళ్ళైన తర్వాత వచ్చే మొగుళ్ళు వాళ్ళు పేక నొక్కేస్తారు. అంటే వాళ్ళకున్న కుటుంబ బాధ్యతలు కానీ ఇంకే కారణం చేతనైనా వాళ్ళు వాడబడడం కష్టంగా ఉంటుంది వాళ్ళకి బాధ్యతలు. ఇప్పుడు జ్యోతి పాడుతూ పాడుతూ సడన్గా లల్లలల్లలోకి వెళ్ళింది. మీరు అనుకున్నారు పాట మర్చిపోయింది అనుకున్నారు, కాదు కాదు. అక్కడ కూతురు వచ్చి అక్కడ అడవుడు చేస్తుంది అన్నమాట. కనుక అది ఎక్కడ పడిపోద్దుననే టెన్షన్లో లిరిక్ మా పాడలేదన్నమాట. కనుక వాళ్ళకి చాలా టెన్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీ టెన్షన్స్, ఇంకా పిల్లల టెన్షన్స్. వాటిని అన్నిటిని అధిగమించి ప్రభు పరిచర్యలో వాడబడాలి. అలాగే భర్తల కుటుంబ ప్రోత్సాహం వాళ్ళకు ఉండాలి. కనుక ఇద్దరు కూడా వారికి ఇచ్చిన తలాంతులు రాబోయే దినాలు ఇంకా ఘనంగా ప్రభు పరిచర్యలో వాడబడాలని మనం అందరం కోరుకుందాం. ఆమెన్ అనండి ఒకసారి. ఈ సమయంలో మరొక దైవ జనరాలు డాక్టర్ జోయస్ కరుణాకర్ దాస్ గారు వారు వచ్చి వారు కూడా వాక్యంతో కలిసిన శుభాకాంక్షలు కుటుంబాన్ని దీవిస్తూ వారిని ప్రోత్సహిస్తూ వారి శుభాలు తెలియజేస్తారు. అంతేకాదు వారు సంగీత పరిచర్యలో కూడా ఉన్నారు. వారు ప్రతి ఆదివారం వారి సంఘంలో వాక్య పరిచయం జరిగించేటప్పుడు తప్పకుండా పాటలు పాడతారు. ఆ పాటలు చాలా పాటలు ఆ లైవ్లో పాడిన పాటలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. ఈ మధ్య వారి కొరకు ప్రత్యేకంగా రెండు పాటలు నేనే రాసి స్వరపరిచి సంగీతం సమకూర్చి వారి ప్రొడక్షన్లోనే నేను వారి చేత పాడించి రిలీజ్ చేయడం జరిగింది. అవి కూడా ప్రజలు చక్కగా ఆదరించారు. కనుక వారి ఇష్టం, మాట్లాడతారు పాడతారు, అంత వారి సమయంలోనే ఏదంటే అది చేయొచ్చు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రైస్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన మీ అందరికీ, దైవజనులకి, అలాగే ఆర్ స్టీవెన్స్ నాన్నగారికి, ముఖ్యంగా ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న ఎమ్మికి, మీ అందరికీ కూడా వందనాలు. సమయంలో నేను గుర్తు చేసుకుంటూ వస్తున్నా, నాకు ఈ ఊరు తెలీదు, చెక్కపల్లి అని చెప్పి చెప్పాడు. మేము 6 గంటలకు బయలుదేరి న్యూస్ వీడ్ నుంచి ముసునూరు ముసునూరు అంటుంటే నాకు ఏదో గుర్తు వస్తుందా. వెంటనే మా డ్రైవర్తో అన్నాను, మనం ఈ ఊరేదో వచ్చినట్టున్నాం కదా అని చెప్పి. తర్వాత ఇంకొద్ది దూరం రాగలోనే, అమ్మ చెక్కపల్లి మీరు మనం వచ్చామమ్మా ఈ ఊరు. అప్పుడు మీరు ఏమన్నారో తెలుసా, ఇంకొకసారి ఈ ఊరు అసలు మనం రాకూడదన్నారు. అవును కదా అనుకున్నాను. గత డిసెంబర్లో ఇదే ఊరు ఒక పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు నన్ను క్రిస్మస్కి స్పీకర్గా ఇన్వైట్ చేసినప్పుడు నేను రావటం జరిగింది. అయితే నేను ఎందుకు ఈ ఊరు రాకూడదు అనుకున్నానంటే, అప్పుడు నేను తిరిగి ఇంటికి వెళ్ళేసరికి 2:30 అయిందండి ఆ రోజు. అంటే భయంకరమైన వర్షం
రోడ్లు అసలు బాగాలేవు. కానీ ఇమ్మి నాకు చెప్పినప్పుడు గత 3 రోజుల క్రితం చెప్పాడు, మర్చిపోయాను. మార్నింగ్ కాల్ చేశాడు, ఓ ఇవ్వాలే కదా, మర్చిపోయాను ఇమ్మి, నువ్వు ఫోన్ చేయకపోతే నాకు గుర్తుండేది కాదు అని కూడా అన్నాను. అప్పుడు కూడా ఈ ఊరు నాకు గుర్తు రాలేదు. అయితే మా డ్రైవర్ ఒక మాట అన్నాడు, అమ్మ మనం వచ్చింది ఈ ఊరే, మరలా మనం అనుకోకుండా వచ్చాము, మీకు కానీ నిజంగా ఈ ఊరు వస్తున్నట్టు తెలిస్తే వచ్చేవాళ్ళ అని అన్నాడు. ఎందుకంటే మీరు రానన్నారు అప్పుడు, అంటే నేను అన్నాను వచ్చేదాన్ని అన్నా. ఎందుకు అంటే ఇమ్మి కోసం అన్నాను. చప్పట్లు కొడదామా? నాతో ఏమన్నాడో తెలుసా? నేను ఇవాళ ఇక్కడికి రావటానికి ముఖ్య కారణం, తను పాంప్లెట్ పెట్టాడు, స్టేటస్లో పెట్టాను ఆంటీ చూడండి అన్నాడు. చూసినప్పుడు ఆ డిస్క్రిప్షన్ ఒకటి రాశాడు. అందులో ఏమని రాశాడంటే, అది నాకు చెప్పడం రావట్లేదు, తన దీనత్వాన్ని తెలియచేసుకుంటూ అల్పుడునైన నన్ను దేవుడు రక్షించుకొని, మీ ఉన్నాడు ఇక్కడ, దేవుడు రక్షించుకొని అనేక తలాంతులు ఇచ్చి, ఆ తర్వాత ఇంకా చాలా రాశాడు. ఈ 3 మాటలు నేను గుర్తుపెట్టుకున్నా, ఈ ఫోన్లో సేవ్ చేసుకున్నా, ఇక్కడ ఓపెన్ చేసి చూద్దామని టైం అన్నగారు నాకు కొద్దిగా ఇచ్చారు కాబట్టి నేను ఎక్కువ అది ఓపెన్ చేసేంత టైం వేస్ట్ చేయదలచలేదు. ఈ 3 మాటల్ని నా మనసులో పెట్టుకున్నా. అల్పుడునైనా నేను అన్న మాట నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మనందరం అల్పులమే. గత ఆదివారం నేను నా చర్చ్లో మాట్లాడేటప్పుడు సండే, ఆ వాక్యంలో వచ్చినటువంటి నా యొక్క సందేశంలో ఉన్న ఆ వాక్యంను బట్టి ఒక మాట నేను వాడాను. ఇవాళ ఎందుకంటే మా సంఘానికి వచ్చేవాళ్ళు కొంత అఫీషియల్స్ వస్తారు కాబట్టి అందరిని ఉద్దేశించి నేనేమన్నా అంటే, వాళ్ళంతా మనందరం ఒక స్టేజ్లో ఉన్నాం, కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే మన లైఫ్, మీ అందరి లైఫ్ ఏంటో నాకైతే తెలీదు, నేను ఇలాగే నాకు తెలీదు, కానీ నా లైఫ్ చెప్తాను. నేను నా చిన్నతనంలో మా ఇంట్లో ఒకటే ఒక మంచం ఉండేది, ఆ నవారు మంచం, అది కూడా నవారు మంచం. మా నాన్నగారు మళ్ళీ రైల్వే ఉద్యోగంలో ఆఫీసరేనా అండి, కానీ 4 పిల్లలం, ఆంధ్ర కొత్తగా వచ్చాం కర్ణాటక నుంచి, అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాం, అందరిని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో జాయిన్ చేశారు. ఒక్క నవారు మంచం, ఆయన ఒక్కళ్ళే పడుకునేవారు, మేమందరం కిందే పడుకునేవాళ్ళం. అంటే అల్పులం. కానీ ఇవాళ దేవుడు మనల్ని అందరినీ ఎంత ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చాడు అనేది చెప్పడం నా భావం. అక్కడ గత ఆదివారం ఇమ్మి ఈ మాట రాసిన వెంటనే నాకు అది గుర్తొచ్చింది వెంటనే, అవును కదా మనం అల్పులమే. ఇవాళ ఎన్నో ఉండొచ్చు, కానీ ఎంతమంది మనం అల్పులం అని చెప్పుకుంటాం, ఎంతమంది మనం తగ్గించుకుంటాం. ఆ ఇమ్మి ఈ రోజున నేను ఇంత దూరం, ఇంతకన్నా దూరం వెళ్ళిన ప్రదేశాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు వెళ్ళిన ప్రదేశాలు ఉన్నాయి. 2 డేస్ బ్యాక్ ఓ పాస్టర్ గారు నన్ను పొదిలి మీటింగ్ పిలిస్తే, అమ్మో దూరం పాస్టర్ గారు నేను రాలేను ఈ సీజన్లో అని చెప్పాను. కానీ తర్వాత చెప్పాను, మేలో నేను ఉండట్లేదండి, యుఎస్ వెళ్తున్నాను, రాలేను పాస్టర్ గారు అని చెప్పి. అంతకు ఎంతో దూరం వెళ్ళిన ప్రదేశాలు, ఇది దూరం కాదు. కానీ ఇమ్మి మనసుకి చాలా దగ్గర ఉన్న మనిషిగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. దేవుడు తన్ని దీవించి ఆశీర్వదించిన విధానాన్ని మనం చూస్తున్నాం. అన్నిటికీ మించి తనలో నాకు బాగా నచ్చేది చాలా దీనమైనటువంటి ఆ ఆలోచన. ఎప్పుడు మాట్లాడినా ఆ స్వరంలో నాకు కనపడే వినయం, వీటన్నిటిని బట్టి ఈ బర్త్డే రోజున తన్ని మనసారా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఇక్కడికి రావటం జరిగింది. అయితే బర్త్డే అనేది ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి, ఒక సంవత్సరం దయాకిరీటంగా దేవుడు ఇస్తూ వస్తూ ఉంటాడు మనకి. కొంతమంది అంటారు బర్త్డే చేసుకోవటం అంత అవసరమా అని, నేనైతే అవసరం అంటాను. ఎందుకంటే నా బర్త్డే నేను చాలా గ్రాండ్గా జరుగుతుంది, నేను చేసుకుని కానీ జరుగుతుంది. నాకుండే స్కూల్ కాలేజ్ స్టూడెంట్ స్టాఫ్ను బట్టి కానివ్వండి, సంఘమును బట్టి, కుటుంబాన్ని బట్టి కానివ్వండి, యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని మనం చేసుకుంటాం, ఎందుకంటే ఇట్ ఈస్ హిస్ బర్త్డే అండ్ వీ సెలబ్రేట్. లైక్వైజ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీ నీడ్ టు సెలబ్రేట్ అవర్ బర్త్డే. ఇక్కడ సెలబ్రేషన్లో భాగంగానే
తన అన్న ఒక మాట, ఆంటీ చిక్కుపల్లి మా సొంత ఊరు, ఆ ఊర్లో అన్నతో నేను మీటింగ్ పెట్టించాలని ఆశపడుతున్నాను, మీరు తప్పకుండా రా. అప్పుడు కూడా గుర్తు రాలేదు నాకు ఈ ఊరు. కానీ తన ఆశని దేవుడు తీరుస్తూ అక్కడెక్కడో మేము అడ్రస్ తెలియకపోతే అడిగి నిలబడ్డామండి. ఇది ఎక్కడో మీటింగ్ అని చెప్పాడు అంటే ఏమన్నారో తెలుసా, మా డ్రైవర్తో అడిగిచ్చాను ఒకసారి కనుక్కో, మనకు తెలియట్లేదు అని చెప్పి ఇటెళ్ళండి అటెళ్ళండి. అబ్బో గంభీరంగా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చేసిన ప్రాంగణం కనపడుతుంది, అదే మీటింగు అన్నారు. నేను అన్నా రేఆర్ అన్నగారు వస్తుంటే ఇమ్మి మరి బ్రహ్మాండంగా అరేంజ్ చేయకుండా ఎలా ఉంటాడులే శ్రీను అంటూ ఉన్నాను మా డ్రైవర్తో. సో ఇక్కడికి ఎంతో ఆర్భట్టంతో ఎంతో ఖర్చుతో తన సొంత ఖర్చులతో ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నాడు. మీ అందరి సమక్షంలో మీ అందరూ ఆయన్ని దీవించండి. రెండోదిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. సంవత్సరం సంవత్సరం దేవుడు మనకు దయాకిరీటంగా ఇస్తున్నప్పుడు సంవత్సరాలు జరుగుతుండగా ఆయన కార్యాలు నెరవేరుస్తూ ఉంటాడు. తలాంతులు ఇచ్చాడు నాకు దేవుడు అనే మాటని కూడా నేను చదివాను. తనకిచ్చినది కేవలం తబలా ప్లే చేసే ఇన్స్ట్రుమెంటల్ టాలెంట్ మాత్రమే కాదు, గాడ్ హాస్ గివెన్ హిమ్ ద టాలెంట్ ఆఫ్ రైటింగ్ అండ్ సింగింగ్ అనేది కూడా అర్థమైంది. ఈ రైటింగ్ సింగింగ్ అన్నప్పుడు సింగింగ్ అనే స్వరం దేవుని దగ్గర నుంచి వస్తుంది, రైటింగ్ అనే టాలెంట్ కానీ నేనేమన్నానంటే ఉంటుంది ఎవరి దగ్గర, ఉంటుంది ఎవరి దగ్గర, రచయిత దగ్గర, సంగీత దర్శకుల దగ్గర, గాయకుల దగ్గర. బైబిల్లో మనం చూస్తాము ఏలియా ఆత్మ ఎవరి మీదకి వస్తుంది, ఏలీషా ఎవరు, ఏలియాకి శిష్యుడు. సో ఏలియా దగ్గర ఉంటున్నప్పుడు ఆ ఆత్మ ఖచ్చితంగా మరి ఏలీషాకు వచ్చినట్లు నేనైతే అంటాను, నా మనసులో అనిపించింది. సో హీ హాజ్ గాట్ హీ హాజ్ లెర్న్డ్. నిజమండి, ఇది గొప్ప సత్యం. ఏఆర్ అన్నగారితో రెండు పాటలు నేను చేశాను. అమ్మో నాకు భయం, ఆయన అంటే ఇప్పటికీ భయమే, కరెక్ట్గా ఆయన ముఖంలో చూసి నేను మాట్లాడను, భయం అంత స్ట్రిక్ట్. రికార్డింగ్ టైంలో ఆయన యొక్క ఆ విధానం, ఎందుకంటే అంత క్రితం నేను పాటలు చేసిన రికార్డింగ్ ఇవన్నీ అంత పట్టించుకోలేదు, అవి చూసినప్పుడు ఈ ఏలి ఆత్మ ఏలీషా అన్నాను చూడండి, అక్కడి నుంచి ఏదో కొద్దిగా ఆత్మ నాలోకి కూడా వచ్చిందిలే. నిజం, ఆయన ఆ రికార్డింగ్ చేయించే విధానం, ఆ యొక్క సీరియస్నెస్ నేను ఆ రెండు పాటల్లో చూశాను. ఆయన దేవుని కృప, ఆయన నన్ను దీవించిన విధానం, ఆ రెండు పాటలు కూడా చాలా చాలా బాగా వెళ్ళాయి, ఇంకా వెళ్తున్నాయి. ఇప్పుడే పాస్టర్ గారు చూసి అమ్మ 5 రోజులు 50,000 మంది చూసారా అని అన్నారు. నాకు తెలియదు 5 రోజులు ఎప్పుడు, అది కూడా నాకు అంత ధ్యాస లేదు. సో ఆయన ఆధ్వర్యంలో నేను కూడా 2 పాటలు చేశాను. హ్యాపీ బర్త్డే టు యూ ఇమి, వేర్ ఎవర్ యు ఆర్, లెట్ మై విషెస్ కమ్ టు యూ. బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది, బర్త్డేస్ ఖచ్చితంగా చేసుకోవాలని. ఎందుకంటానంటే సజీవులు సజీవులే కదా దేవుని స్తుతించేది, సజీవులు సజీవులే దేవుని స్తుతిస్తారు. మనం బర్త్డే చేసుకుంటున్నామంటే మనకి దేవుడు ఆయుష్నిస్తున్నాడు, సజీవులుగా ఉంచుతున్నాడు, కాబట్టి ఖచ్చితంగా మనం ఆయన్ని స్తుతించుకుంటూ వెళ్తాం. దావీదు అంటాడు 30వ కీర్తనలో, దేవా నన్ను బ్రతికించు, నా ప్రాణమును బ్రతికించు, మన్ను నిన్ను స్తుతించునా అంటాడు. అంటే నేను మంటిపాలై వెళ్ళిపోతే ఎవరు స్తుతిస్తారు? కాబట్టి దావీదు దేన్ని అడుగుతున్నాడు అంటే అక్కడ ఆయుష్ను అడుగుతున్నాడు, జీవాన్ని అడుగుతున్నాడు, ప్రాణాన్ని అడుగుతున్నాడు. దేనికి అంటే రాజ్యాన్ని బలపరుచుకుంటానికి కాదు, రాజుగా స్థిరపడటానికి కాదండి, దేవుణ్ణి స్తుతించటానికి. మన్ను నిన్ను స్తుతించునా అంటాడు. కాబట్టి మనం సజీవులుగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తాం, కాబట్టి ఇలాంటి జన్మదినాలు మనకి ఎంతో ఆయుష్నిస్తూ ఉంటాయి. కాబట్టి మన ఆయుష్లు మన అలా గడుస్తుండగా మనం దేవుని కోసం బ్రతకాలి, ఇంకా ఇంకా దేవుని స్తుతించాలని నేను కోరుకుంటూ, సమయంలో ప్రత్యేకంగా ఇమ్మిని ఆశీర్వదిస్తూ దీవిస్తూ, మరి ఈ సందర్భంగా ఇమ్మి ఒక్క నిమిషం స్టేజ్ మీదకి వస్తే, ఇద్దరు జ్యోతి ఆల్సో, ఎందుకంటే నేను ఇంక వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో వారి ఇరువురిని ఆశీర్వదిస్తూ నాకు ఇచ్చిన అవకాశమును బట్టి మరి అన్నగారికి వందనాలు తెలియజేస్తూ, ఐ వాంట్ యు మీ టు కమ్ ఓవర్. వెర్ ఈజ్ హీ?
ఎక్కడ అన్నగారు కూడా వస్తే బాగుంటుంది. ఐ వాంట్ జస్ట్ బ్లెస్ హిమ్ అండ్ గో. తప్పకుండా దేవుడు తన ఈ సాంగ్ లాంచింగ్ అయిపోయిన తర్వాత వెళ్దామని నా ఉద్దేశము. గాడ్ బ్లెస్ యూ ఇమ్మి, ప్లీజ్ కమ్ బ్రదర్. రండి మీరు. ఎ స్మాల్ టోకన్ ఆఫ్ గిఫ్ట్ ఐ బ్రాట్ ఫర్ యూ బిఫోర్ ఐ గో. ఐ వాంట్ టు జస్ట్ గివ్ ఇట్రా ఇట్రా నాన్న ఇట్రా ఇమ్మి. నా కుమారుడు లాంటోడు, హీఈ్ లైక్ మై సన్. సో దేవుడు నిన్ను ఇంకా దీవించి ఇంకా ఈ పాటలు నాకైతే ఎప్పుడెప్పుడు ఆ పాట వస్తుందా ఎప్పుడు చూద్దాం, ఎందుకంటే ఊహాకందనంత ఉన్నతం. మీరు కూడా రండి సార్ ప్లీజ్ దమ్మా. ఇంకా మంచి మంచి పాటలు రాయాలని మరి నేను చాలా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ, అన్నిటికి మించి తన దగ్గర నాకు నచ్చేది ఏంటో చెప్పన, వాళ్ళ అన్నగారిని ఎప్పుడు పొగుడుతూనే ఉంటాడు. వాళ్ళ అన్నని మా అన్న అన్న అంటూ. సో అన్న వచ్చి కూడా ఈ ఊరు చాలా కాలమైంది ఆంటీ, కాబట్టి అన్న వస్తారు, మీరు అందరు రావాలి, యువర్ ఏ స్పెషల్ గెస్ట్ ఫర్ మీ అంటూ తను ఇన్వైట్ చేశాడు. కాబట్టి నేను ఇంత ఆశతో ఇష్టంతో వచ్చాను. విష్ యూ హ్యాపీ బర్త్డే, ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ ఫ్రమ్ మై సైడ్. గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ గివ్ యూ మోర్ టాలెంట్ అండ్ మోర్ బ్లెస్సింగ్స్. నీ ప్రతి తలాంతు దేవుడి కోసం వాడబడాలి. మనందరము అందరం కూడా బ్రతుకుతుంది దేవుడు, దేవుని దయ వల్లనే. కాబట్టి ఆ దేవుడి కోసం మనం బ్రతకాలి అని ఆశపడుతూ ఆశీర్వదిస్తూ మిమ్మల్ని దీవిస్తూ ఇలాంటి ఇంకా ఎన్నో బర్త్డేస్ మీరు చేసుకుంటూ, ఇలాంటి మీటింగ్స్ ఎన్నో చేసుకుంటూ, మళ్ళాంటి వాళ్ళని పిలుస్తూ మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశం బట్టి మరి అన్నగారికి వందనాలు తెలియజేస్తూ మీకు వందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చాలా శ్రేష్టమైన ప్రోత్సాహకరమైన ఆశీర్వాదంతో కూడిన దైవిక వాక్కులు అందించిన మరి ఇమ్మిని ఎంతో అభిమానించి వారిని ప్రోత్సహించే దైవజనరాలు డాక్టర్ జాయిస్ కరుణాకర్ దాస్ గారికి కుటుంబం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీరు కూడా చప్పట్లు కొట్టండి, అలా డీలా పడిపోయారండి మీరు. హల్లెలూయా. రైట్, ఒక పల్లవ పాడదామా? చెప్పండి, మీకు ఇష్టమైన పాట ఒకటి చెప్పండి. ఒక పల్లవ చరణం పాడదాం, కొంచెం మళ్ళీ యాక్టివేట్ అవుతారు మీరు. ఓహో, మీకు ఏ పాటలు ఇష్టం లేదు కదా, వెరీ గుడ్. సరే సమయంలో మరి మీరు ఉంటారని వెళ్ళిపోతారండి, మీరు వెళ్ళిపోతానంటే పాట రిలీజ్ చేసేస్తాం. అందుకని హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సకల ఆశీర్వాదముల కారణభూతుడా యేసు నా ప్రియుడు అని ఒక పాట పాడదాం చిన్న చేంజ్ కోసం. అంటే వారు పాడితే నేను పాడకుండా ఆపేద్దాం అనుకున్నాను, పాడలేదు కాబట్టి ఒక పాట. సకల ఆశీర్వాదముల కారణభూతుడా యేసు నా ప్రియుడా అనే పాట పాడదాం. చూడమ్మా, బుక్లో ఉంది చూడండి పాట, తొందరది 587 చూడండి. కొంతమంది అనుమానం ఏంటంటే ఏమండి మీరు ఇమానుయేల్ ఏదో కార్యక్రమం చాలా కష్టంగా చాలా భారంగా చేస్తున్నాడు అంటున్నారు కదా. ఇంత అడావిడి ఎట చేస్తాడండి, ఆయన దగ్గర డబ్బు లేకపోతే కదండి. నేను ఒక మాట చెప్పినా, నేను సంగీత పండుగలు చాలా చోట్ల చేస్తా, ఏదో ఒక ఎల్ఈడి పెడతా నేను, ఓ 10-12 లేకపోతే 8-10 ఎల్ఈడి పెడతా, కానీ రెండు పక్కల 2 10-12 పెట్టి వెనకాల పెద్ద ఎల్ఈడి పెట్టాడండి. నాకే రాగానే స్టేజ్ అక్కడ రోడ్డు మీద చూశాను, నాకు కుళ్ళు వచ్చేసింది నాకు. అయితే సీక్రెట్ చెప్పనా, అక్కడ ఉన్న తమ్ముళ్ళు ఆ ఎల్ఈడి ఓనర్స్ ఉన్నారు తమ్ముళ్ళు, వాళ్ళు
వాడు ఒకటే ఎల్ఈడి, ఒక ఎల్ఈడి పెట్టన్న పాట ఉంది అందుకనే నాకు పెట్టుకునే ఇది కూడా లేదు అని చెప్తే అన్న డబ్బుల గురించి మర్చిపో, నువ్వు ఎంత అయితే అంత ఇవ్వు, మేము పెట్టాలనుకున్నవి పెట్టేస్తాను. వాళ్ళు పెట్టారు మనస్ఫూర్తిగా అంత, వాళ్ళకి సపోర్ట్లు కొట్టండి. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్. తప్పకుండా దేవుడు ఈరోజు మీరు చేసిన ప్రోత్సాహానికి, మీకు మామూలుగా వచ్చే ప్రోగ్రాంలు కంటే 4 రెట్లు ప్రోగ్రాంలు వస్తాయి, అందులో కూడా 60% ప్రోగ్రాంలో నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ పేమెంట్ ఇస్తారు. ఆమెనానండి మీరు? హల్లెలూయా. రైట్, ఒక పాట పాడదాం మనం. దేవుడే సకల అన్ని ఆశీర్వాదాలకు కారణభూతుడు. అందుకే చాలామంది ప్రార్థనల ప్రారంభంలో ఇదే మాటతో ప్రారంభం చేస్తారు, సకల ఆశీర్వాదాల కారణభూతుడా అని. అదే మాటతో ఈ పాట ప్రారంభం చేసాం. దేవుణ్ణి స్తుతించడానికి ప్రతిరోజు అవసరమైన అంశాలన్నీ పాటలో ఉన్నాయి. ఓ పల్లవి ఒక 2 చరణాలు పాడదాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడ యేసున ప్రియుడా, సకల ఆశీర్వాదముల కారణభూతుడ యేసున ప్రియుడా, నీ మేలుల తలంచుచుండ స్తుతిగానమే పెదవుల నిండ, నీ మేలుల తలంచుచుండ స్తుతిగానమే పెదవుల నిండ, జయశీలుడ విపుడ పరిపూర్ణుడ హితుడ, జయశీలుడ విపుడ పరిపూర్ణుడ హితుడ. ఈ 4 మాటలు మీరు కూడా పాడాలి. ఇందాక నుంచి పాడటం మానేసరిగా జయశీలుడా విభుడా పరిపూర్ణుడా హితుడ, ఈ 4 దేవుని గుణ లక్షణాలు. కమాన్ మీరు కూడా జాయిన్ అవ్వండి. జయశీలుడ విభుడా పరిపూర్ణుడ హితుడ. సూపర్గా ఉందండి, మీరు పాడుతుంది పాడుతుంది వినాలనిపిస్తుంది. మీరు కూడా పాడితే పాడతారు. కొంతమంది పాడమన్నప్పుడు పాడరు. పాడకపోవడం 2 కారణాలు ఉంటాయి. మొదటి కారణం పాట రాకపోవడం, అది ఇక్కడ కారణం కానే కాదు. ఎందుకంటే మొదటిసారి నేను పాడేది వింటే 2వసారి మీరు పాడేయగలరు. 2వ కారణం ఉంటుంది. కొంతమంది అంటారు అన్నగారు నాకు కొంత అసలు బాగోదండి, నేను ఎందుకు పాడి చెడగొట్టం అని పాడనండి. కానీ మీకు సీక్రెట్ చెప్తాను, గొంతు బాగాలేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు పాడకండి, ఎవడెవడు పాటిని పడిపోతారు. ఇలాగ అందరు కలిసి పాడేటప్పుడు పాడే మందిలో పడి కొట్టుకుపోతుంది మీకు గొంతు కూడా. అందరు నోరులేదు, అందరు నోరు తెరవండి. జయశీలుడ విభుడ పరిపూర్ణుడ హితుడ. ఇంకొక ఎక్సర్సైజ్ చెప్తాను మీకు, నీరసం తగ్గటానికి బతుకం పోవటానికి. ఈ కుడి చేయి పిడికిలు బిగించి జయ్ అన్నప్పుడల్లా ఇలా పైకి లేపుతాం కదా మనం, చెయ్యి ఎత్తి జయ కొట్టు ఏ కూడా మీ సామెతలు తెలియదా తెలుగు కూడా. కమాన్ కుడి చేయి పిడికిలు బిగించి పైకి లేపండి. జయశీలుడ అరిగిపోతారేంటి, చెయ్యి ఎత్తమన్నా నేను ఏమన్నాను, చెయ్యి లేపండి, దేవుని కోసమే కదా. చేతులు ఎత్తితే చేతులకు ఆరోగ్యం. కమాన్ జయశీలుడ విపుడ పరిపూర్ణుడ హితుడ. సకల ఆశీర్వాదముల కారణభూతుడ యేసున ప్రియుడ,
అన్న పనో లోటు రానికుండా కార్యము చేసిన పోషకుడా, అన్న పనో లోటు రానికుండా కార్యము చేసిన పోషకుడా, ఆరోగ్యములను కుదుట పరచి, ఆరోగ్యములను కుదుట పరచి ఆయుష్ పెంచేవాడా. జయ జయ అనగానే చెయ్యి పైకి లేచిపోవాలా, ప్రతిసారి అడుక్కోటాలు ఉండవు. కమాన్, జయ శీలుడ విపుడ పరిపూర్ణుడ హితుడ. ఒక నిమిషం అమ్మా, మీరు సూపర్, కింద ఉన్న వాళ్ళు అందుకే మీరు అంటే ఇష్టం. కింద ఉన్న వాళ్ళకి ఏ భేషజాలు ఉన్నాడు, ఏం చేయమంటే చేస్తారండి వీళ్ళు. అందుకే వెళ్ళిన త్యాగమూర్తులు అంటాను నేను. బాబు కెమెరా వాళ్ళ మీద పెట్టు, నా మీద పెట్టు, అప్పుడన్నా చేతులు ఎత్తారని చూద్దాం. ఎందుకంటే లైవ్ వెళ్తుంది ఇప్పుడు, సింఫనీ మ్యూజిక్ అని యూట్యూబ్ ఛానల్లో ఇది లైవ్ వెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది ఈరోజు కార్యక్రమాన్ని చూస్తున్నారు, తెలుసా మీకు మ్యాటర్. ఇప్పుడు కెమెరాలు మీ చేతుల మీద ఉన్నాయి, ఎవరు చెయ్యి ఎత్తట్లేదు, వాళ్ళని జూమ్ చేయాలి ముఖం మీదకి, అందరు చూస్తారు వాళ్ళని. కమాన్, జయ శీలుడ విపుడ పరిపూర్ణుడ హితుడ. సూపర్ సకల ఆశీర్వాదముల కారణ భూతుడ యేసున ప్రియుడ. పడదాం, సకల ఆశీర్వాదముల కారణ భూతుడ యేసున ప్రియుడ. పాడు కానికుండా లాభము కూర్చిన శ్రీకరుడా, కాయ కష్టం పాడు కానికుండా లాభము కూర్చిన శ్రీకరుడా, ఆదాయములను పదిల పరచి, ఆదాయములను పదిల పరచి ఆధిక్యమిచ్చేవాడా. జయశీలుడ విపుడ పరిపూర్ణుడ హితుడ. వా, చాలా మంచి వాళ్ళండి మీరు. సడన్గా చెక్క పిల్లవాళ్ళు ఎలా మంచి వాళ్ళకి ఎలా మారిపోయారు మీరు? ఒకసారి లేచి నిలబడండి, అలాగే తప్పని లేవండి. అబ్బా చూసారా, ఒకసారి అనుకుంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఒకే పోస్చర్లో ఉంటే కొంచెం శరీరం మందంగా అయిపోద్ది. ఇప్పుడు ఈ చేతులతో పాటు కాళ్ళు కూడా కొంచెం ఇటు ఒకటి ఇటు ఒకటి వేయండి. జయ శీలుడ విభుడ పరిపూర్ణుడ హితుడ. సకల ఆశీర్వాదముల కారణ భూతుడ యేసున ప్రియుడ, సకల ఆశీర్వాదముల కారణ భూతుడ యేసున ప్రియుడ. నీ మేలుల తలంచుచుండ స్తుతి గానమే పెదవుల నిండ, నీ మేలుల తలం చుచుండ స్తుతి గానమే పెదవుల నిండ. జయ శీలుడ విపుడ పరిపూర్ణుడ హితుడ. ర
రాళ్లపాలెం పరిచర్కి వెళ్ళాను, మీకు ఇందాక చెప్పాను. రాళ్లపాలెంలో మనుషులు రాళ్లలాగున్నారు. చెక్కపల్లి వచ్చాను, చెక్కపల్లిలో మనుషులు చెక్కల్లాగా ఉండకుందరు కాక. ఆమెనని మరి కథలు రే, ఉన్న చోట నిలబడితే చెక్కలే అంటారు. మరి కొద్ది కథలండి, కాళ్ళు కదపండి. జయశీలుడ విభుడ పరిపూర్ణుడ హితుడ, జయశీలుడ విభుడ పరిపూర్ణుడ హితుడ, జయశీలుడ విభుడ పరిపూర్ణుడ. జయ జయశీలుడ విభుడ పరిపూర్ణుడ హితుడ. అలాగే రెండు చేతులు పైకి గట్టిగా హల్లెలూయా అందాం ఒకసారి. హల్లెలూయా, నెమ్మదిగా కూర్చోండి. చూసారు, మళ్ళీ రీఛార్జ్ అయిపోయారు. మీరు మళ్ళీ 2 గంటలు కూర్చోగలరు మీరు. హల్లెలూయా. రైట్, ఈ సమయంలో మరొక దైవజనులు, మరి ఎవరైనా పీటర్ మోహన్ గారు మరి వేదిక మీదకి వచ్చి అలాగే కుటుంబాన్ని ఈమెని దీవిస్తూ వారు కూడా మరి వాక్యానుబంధమైన కొన్ని మాటలు మనకు కూడా ప్రయోజనకరంగా అందించాలని కోరుతూ ఉన్నాను. ఇది అయిన తర్వాత మరి పాట, కొత్త పాట ఈ ఛానల్లో, ఇమ్మానుయేల్ అఫీషియల్ అనే ఛానల్లో రిలీజ్ కాబోయే 2వ పాట రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఆదివారం కూడా దైవజనులు పీటర్ మోహన్ గారి సంఘంలో సంగీత పరిచర్యలో మరి ఇమ్మి సహకరిస్తున్నాడు. వారు, వారి కుటుంబం, వారి సంఘం అంతా కూడా ఇమ్మి కుటుంబం పట్ల, తన పట్ల చాలా ప్రత్యేకమైన కన్సర్న్, ప్రేమ కలిగి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి దైవజనుని బట్టి నేను సంతోషిస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ రోజున ఇక్కడికి రావడం చాలా సంతోషకరంగా ఉంది. మరి దేవుని యొక్క కృపలో ముందుగా దేవుణ్ణి మహింపరుస్తూ, అదే రీతిగా సహోదరుడు ఇమ్మి యొక్క జన్మదినాన్ని బట్టి దేవుని గణపరచడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. మరి ఇమ్మితో మా పరిచయము చాలా సంవత్సరాలు, ఎప్పుడో ఒక 15 సంవత్సరాలు అట్లా ప్రీదేవుని సహవాసమా చాలా దూర ప్రాంతాల్లో మీ మీటింగ్లు అరేంజ్ చేసేటప్పుడు అక్కడ వచ్చి మరి వాయిస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మరి దేవుని యొక్క కృపలో మరి మందిరంలో వాయించడం మరి చాలా దీవెనకరంగా ఉంది. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, ప్రియమైనటువంటి దేవుని సహవాసమ ప్రభు మనల్ని అందరినీ కూడా ఎన్నుకున్నది ఎందుకంటే తన చిత్తాన్ని నెరవేర్చడానికి. తన చిత్తం ఏదైతే ఉందో, తను ఎందుకు ఈ భూమి మీదకి మనల్ని పంపించాడో దాన్ని నెరవేర్చడానికి ప్రభు మనల్ని ఈ భూమి మీదకి పంపించారు. చాలామందికి ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఎందుకు మందిరాలకు వెళ్తున్నామో తెలియదు, ఎందుకు స్తుతిస్తున్నామో తెలియదు, ఎందుకు ఆరాధిస్తున్నామో తెలియట్లేదు. కానీ ప్రియదేవుని సహవాసమ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎప్పుడైనా నీవు నేను దేవుని చిత్తంలో ఉన్నాము కాబట్టి మనిషి జన్మలో భూమి మీదకి వచ్చాం. లేకపోతే ఏ కుక్కగానో, ఏ పందిగానో, ఏ పిల్లిగానో పుట్టవలసినటువంటి వాళ్ళం. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి సాధనాలుగా మనం దేవుని కృపలో వాడబడాలి. ఆమెన్. హల్లెలూయా. ప్రియదేవుని సహవాసమ ఎక్కువసేపు నేను మాట్లాడడానికి ఇక్కడ రాలేదు. ఇది దేవుని చిత్తము అని తెలుసుకోవడం ఎలా అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు మోషే. ఆ మోషే ప్రియదేవుని సహవాసమ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సకల విద్యలలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడంట. అన్నీ వచ్చు అతనికి, ధర్మశాస్త్రం తెలుసు, గ్రంథాలు తెలుసు, అన్ని విషయంలో గొప్ప విలు విద్యలు తెలుసు, మల విద్య తెలుసు, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలుసు, అన్ని విద్యలు అతనికి తెలుసు. కానీ ప్రియదేవుని సహవాసమ మండుచున్న పొదలో హోరేబు దగ్గర దేవుడు అతనితో మాట్లాడాక, వాస్తవానికి ఐగుప్తు దేశానికి
ఫరో రాజులతో పాటు రాజుగా ఉండవలసినటువంటి వాడు. కానీ దేవుడు ఎప్పుడైతే మోషేతో మాట్లాడాడో ఆ మాటలు విన్న తర్వాత ప్రియదేవుని సహవాసమా, దేవుని యొక్క ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే, వాస్తవానికి ఇమ్మి నాకు ఒక తబలిస్ట్గా తెలుసు, కానీ అతను జీవితం లోపలికి వెళ్ళాక నాకు తెలిసింది ఏంటంటే ఇమ్మి ఒక తబలిస్ట్ మాత్రమే కాదు ఒక ఇంజనీర్. అతను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి. ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు సాధారణంగా హైదరాబాద్లోనో బెంగళూరులోనో పెద్ద పెద్ద సిటీస్లో జాబ్ చేసుకోవాలి. ఆ జాబ్లో ఉండవలసినటువంటి వాడు కేవలం ఒక సంగీత పరిచర్యలో తబలాలు వాయించుకుంటూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. ప్రీదేవుని సహవాసం ఒక మాట చెప్తాను చూడండి, దేవుని చిత్తము అంటే ఏంటో తెలుసా, దేవుని ఉద్దేశం అంటే ఏంటో తెలుసా. మోషే ఐగుప్తు దేశానికి రాజై ఉండవలసినటువంటి వాడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడు? గొర్రెల కాపరిగా ఉన్నాడు. రాజుగా ఉండవలసిన వాడు ఎలా ఉన్నాడు? గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఒకటి గుర్తుంచుకోండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు తాను ఏది చదివాడో దేంట్లో ప్రావీణ్యం కలిగి ఉన్నాడో దాంట్లో ముందుకు వెళ్ళడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలతో ముందుకు వెళ్తారు. ప్రీదేవుని సహవాసమా, రాజుగా ఉండవలసినటువంటి మోషే ఏం చేశాడు? గొర్రెల కాపరి, గొర్రెలను కాసుకుంటున్నాడు. సకల విద్యలు తెలిసినటువంటి వాడు సాత్వికుడిగా మారిపోయాడు. అన్య విద్యలు వచ్చినటువంటి వాడు కేవలము చిన్న పని, గొర్రెలు కాసుకునే పని, దానిని చేస్తూ ఉన్నాడు. దేవుని చిత్తం అయితే ప్రీదేవుని సహవాసమా, అతని జీవితము దాంట్లో కంటిన్యూ అయిపోతాను అనుకున్నాడు. నేను ప్రసంగం మొదలు పెట్టానంటే 4 గంటలైనా అవదు, మొదలు పెట్టమంటావా? వద్దా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రీదేవుని సహ దేవుని చిత్తం అయితే రాజుగా ఉండవలసినటువంటి వాడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఏంటి ప్రభువా, రాజుగా ఉండవలసిన వాడిని గొర్రెల కాపరిగా చేశావు, నాకు గొర్రెలు ఇచ్చావు, ఈ జీవితము సరిపోయింది అనుకున్నాడు. కానీ హోరేబులో ప్రభు అతనితో మాట్లాడాడు, ప్రీదేవుని సహవాసమా, గొర్రెలకు మాత్రమే కాదు 30 లక్షల ఇజ్రాయేలీలకి కాపరిగా దేవుడు మార్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపొద్దామా. దేవుని చిత్తము అని అంటే ఒకటే గుర్తుంచుకోండి, మన పిల్లల్ని ఇంజనీర్ని డాక్టర్ని చేద్దాం అనుకుంటారు, వాళ్ళని అక్కడ చూద్దాం అనుకుంటారు. దేవుని ఉద్దేశం అయితే దేవుడు వాళ్ళు ఇంజనీర్గా కనిపించరు, బైబిల్ పట్టుకుని కనిపిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిచర్లో కనిపిస్తారు. ప్రీదేవుని సహవాసమా, అదే రకంగా ఎక్కడి నుంచైతే మోషే వచ్చాడో, ఎక్కడి నుంచైతే మోషే వచ్చాడో, ఏ ఐగుప్తు నుంచి అయితే ఏ ఇజ్రాయేలీ యుద్ధ నుంచి మోషే వచ్చాడో అక్కడికే మళ్ళీ తిరిగి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఇజ్రాయేలీని విడుదల దయచేశాడు. ఆమేన్. ఎక్కడైతే ఇమ్మి పుట్టాడో, ఎన్నో సంవత్సరం ఇది పుట్టినరోజు రాసి చెప్పి 34 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను పుట్టినందుకు కారణము, మోషే పుట్టినందుకు కారణము, లేవీల మధ్యలో మోషేని దేవుడు తీసుకొచ్చినందుకు కారణము ఎలాగ నెరవేర్చబడిందో. ప్రీదేవ సహవాసమ, వాళ్ళ అమ్మాయి బర్త్డేకి నేను అటెండ్ అయ్యాను. ఆ రోజున సేవకులందరూ వారిని వారి కుటుంబాన్ని సేవ కొరకు డెడికేట్ చేశారు. ఆ డెడికేషన్ ఎక్కడికి పోదా, ఆ అభిషేకం ఎక్కడికి పోదు. ఆ అభిషేకం ఏం చేసిందంటే, నేను పుట్టినటువంటి గ్రామాన్ని మరలా దేవుణ్ణి స్తుతించేటట్టు చేయాలి అనే ఉద్దేశంతో మరలా ఇక్కడికి దేవుడు నడిపించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఫరో లాంటి వాళ్ళు ఈ చెక్క పనిలో కదులుదురుగాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, ఆమేన్. ఫరో లాంటి హృదయం కలిగినటువంటి వారు అనేక మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మరి అన్నగారు ఉన్నారు, స్టీవెన్సన్ అన్నగారు, ఆయన చదువు వేరు, ఆయన ప్రొఫెసర్ గారు, పెద్ద ప్రొఫెసర్ గారు ఆయన.
అనేక ప్రాంతాల్లో మరి టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో ఆయన మా మంచి విద్యను బోధించేటటువంటి అధ్యాపకుడిగా ఉండేటటువంటి ఆయన, మరి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అది వదిలిపెట్టి ఇది పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం, అది దేవుని చిత్తం. ఉండవలసినటువంటి ప్రొఫెషన్లో ఉండరు, దేవుని చిత్తం అది. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, అతని ప్రొఫెషన్ ఏంటి? గొర్రెలు కాసుకునేవాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఎక్కడ నిలబెట్టాడు? సింహాసనం మీద నిలబెట్టాడు. దేవుని చిత్తంలో ఉంటే ప్రియదేవుని సహవాసమా, మన చదువుకి మనం చేసే పనికి సంబంధం ఉండదు. ఆమెన్. హల్లెలూయా. అతను ఒక ఇంజనీర్ తెలుసా? ఒక ఇంజనీరు అట్లాగా తబలాలు కొట్టడం నేను ఎక్కడ చూడలేదు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. రానునందులో దేవుడు అతన్ని బలంగా వాడుకొనుగాక. గట్టిగా ఆమెన్. హల్లెలూయా. రానున్న భవిష్యత్తుకరమైనటువంటి దినాల్లో దేవుడు అతన్ని, అతని పరిచర్ని, అతని కుటుంబాన్ని బలముగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే సాధనముగా వాడుకొనుగాక. హల్లెలూయా. చాలామంది వాళ్ళ చదువును పట్టుకుని ఆడుతూ ఉంటారు. నేను చదువులోనే ఉండిపోవాలి. దేవుని పిలుపుకి నేను అడిగాను ఇమ్మిని ఒకసారి, ఇమ్మి అసలు తబలాల జోలికి ఎందుకు వచ్చావు? ఇంజనీరింగ్ చదువుకున్నావు కదా అంటే ఒక మాట అన్నా, ఒక మీటింగ్లో స్టీవెన్ అన్న మీటింగ్లో తబలా వాయించేవాళ్ళు లేరు, ఊరికి నేను ఇలా పట్టుకున్నాను. ఇక ఆ మరుసటి రోజున స్టీవెన్ అన్న నన్ను పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నా ప్రయాణం ఇలా సాగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమండి. ఆయన ఒక ప్రొఫెసర్గా ఉండిపోతే 700 పాటలు బయటికి వచ్చేవి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదును రాసిన ఇటువంటి మాటలు అందిస్తున్నానంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళకి దేవుని పరిచర్లో వాడబడ్డానికి దేవుడు పిలిపించునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని సహవాసమ, జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు నేను చెప్పున్నాను. దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోండి. మీ బిడ్డల్ని ఏం చేయాలనేది తెలుసుకోండి. ఉన్నతమైన స్థితిలో మీ బిడ్డలను చూడాలంటే దేవుని పని కన్నా ఉన్నతమైన పని ఇంకొకటి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియదేవుని సహవాసం. అమెరికా దేశపు ప్రెసిడెంట్లు అందరూ కలిసి వెళ్ళి గొప్ప సేవకుడైనటువంటి బిల్లీ గ్రహం గారిని అడిగారంట, అయ్యా ఎన్నికలు వద్దు, మనందరికీ ఎన్నికలు రానున్న దినాల్లో ఉన్నాయి, ఎన్నికలు వద్దు, పోటీలు వద్దు. సేవకుడిని అడిగారంట, ఈ దేశానికి నువ్వే ప్రెసిడెంట్ వైపు, ఏ ఎన్నికలు వద్దని చెప్పి. సేవకుడు అన్నాడంట, ఒక మెట్టు నేను దిగనని అన్నాడంట. అదేంటండి మెట్టు దిగనంటారేంటండి? అమెరికా దేశానికి రాజుగా ఉండాలి. హల్లెలూయా. అమెరికా దేశపు రాజు సేవకుడి కన్నా ఒక మెట్టు కిందే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియదేవుని సహవాసమ, అందుకే మీ బిడ్డల్ని కూడా మీ యొక్క ప్రాంతాల్లో అనేక మంది మీ సేవకుల దగ్గర ప్రియదేవుని సహవాసమ వాళ్ళు తబలా వాయిస్తే తబలా వాయించేట్టు ప్రోత్సహించండి, పాటలు పాడుతుంటే పాటలు ప్రోత్సహించండి, మరి దేవుని యొక్క వాక్య బోధకులుగా ఉంటే బోధ విషయంలో ప్రోత్సహించండి, పని విషయంలో పరిచర్లో ప్రోత్సహించండి. రానున్న దినాల్లో ఒక్క ఇమ్మి ఇంత సభ చేయగలిగితే మీ పిల్లలందరూ కలిస్తే చక్కపల్లి అంటే అన్ని పల్లెలు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. ఇక ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్లా లైటింగ్లు కనిపిస్తూ ఉంటాయి ప్రతిరోజు కూడా. మన పిల్లల్ని డాక్టర్లుగానో ఇంజనీర్లుగా చూడాలని అనుకుంటున్నాం కాబట్టే ప్రియదేవుని సహవాసమా అక్కడక్కడ ఇట్లాంటి లైటింగ్లు కనిపిస్తున్నాయి. పిల్లల్ని దేవుని కొరకు పెంచాలని అనుకుంటే ఇట్లాంటి అనేక ప్రాంతాలు వెళ్ళే దారి పొడుగుత మనం మరి మేడం గారు అడిగినట్టు అడ్రస్ అడగాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. దారి పొడుగుత మనకు లైటింగ్లు కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి గ్రామంలో మీటింగ్లు కనిపిస్తూనే ఉంటాయి. దేవుని కొరకు ఇంకా వారు వారి కుటుంబం వాడబడుదురుగాక. ఆమెన్. ఎనీవే, విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవునికి మహిమ కలుగునుగాక.
సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు సజీవుడ, మెత్తబడిన ప్రతి మాట నీరుకట్టి ఫలింపు చేయండి. దుష్టుడి యొక్క ఆలోచనను బంధించి ఇంకొన జరుగుతున్న క్రమాన్ని ఆశీర్వదించి మేలుతో తృప్తిపరచమని నజరుని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. దైవజనులు, పేటమోహన్ నాయ్ గారికి నేను ప్రత్యేకమైన వందనాలు కుటుంబం తరఫున తెలియజేస్తున్నాను. చాలా ఒక సవాలుతో కూడిన పిలిపిచ్చారు. నిజమే, మన పిల్లల విషయంలో మనకెన్నో వ్యక్తిగత ఆలోచనలు ఉండొచ్చు, కానీ దేవుని చిత్తానికి మనం అప్పగించినప్పుడు దేవుడు వారిని తన పరిచర్యలో వాడుకుంటూనే వారిని గనులుగా చేస్తాడు. ఇప్పుడు దేవుని పరిచర్యలో ఉన్న మ్యూజిషియన్స్ సింగర్లో దయనీయమైన స్థితిలో ఉండరండి, దేవుడు ఉన్నత స్థితిలో ఉంచుతాడు. కనుక నేను కూడా ఈ పరిచర్యలో నా ఉద్యోగం చేస్తూ అనేక సంవత్సరాలు పరిచర్య చేశా. దేవుడు ఎంతో గంభీరంగా ఘనంగా నుంచాడు. ఈ మధ్యకాలంలో ఉద్యోగం కూడా వదిలేశాను నేను. చాలామంది పిచ్చోడు అన్నారు, తిట్టారు నన్ను. కొంతమంది సలహాలు చెప్పారు, నీకు తలకాయ లేదా, ఏళ్ళు నాలుగు క్లాసులు చెప్పితే 1వ తారీఖుకి 2 లక్షల చిల్లర నీ అకౌంట్లో పడద్దు, ఎందుకు వదిలేశాను. కానీ పరిచర్య విలువ తెలిస్తే అది అర్థమవుద్ది. అది కాబట్టి ఇక్కడ ఇమానుయేల్ గారు అని ధర్మాజిగుడిని పరిచయం చేసిన దైవ సేవకులు ఉన్నారు, వారికి ఇద్దరు కుమారుతెలు ఉన్నారు. వాళ్ళు చిన్నతనం నుంచి వాయిద్యాలు పట్టించారండి వాళ్ళని. ఇవాళ వాళ్ళు బయట పబ్లిక్ మీటింగ్లో చాలా అద్భుతంగా వాయిస్తున్నారు ఇద్దరు. ఒక పాప కీబోర్డ్ వాయిస్తుంది, ఇంకొక ఆమె రిథమ్ ప్యాడ్స్. ఆశ్చర్యం, వాళ్ళు బయట పరిచర్యలకు వెళ్ళి వాడబడుతూ ఉన్నారు. కనుక మన పిల్లల్ని పరిచర్య కొరకు మరి దేవునికి అప్పగించడం అది శ్రేష్టమైనది. మనకి తల్లిదండ్రులకు మనకు కూడా అది ఆశీర్వాదం. హల్లెలూయా చెప్పండి అందరు. రైట్, మరి పాట రిలీజ్ చేద్దాం మనం. మరి టైం ఎంత? 9:20 అయింది, మనకి ఇంకా చాలా టైం ఉంది. మనం ఇంటికి వెళ్ళడానికి ఇబ్బందులు ఏమి లేవు. ఏంటి అలా చూస్తున్నారంటే, నువ్వు వాచ్ ఆగిపోయినట్టుంది. ఆపేసి వచ్చా నేను, గొడవలేదని. రైట్, రెండవ పాట. ఛానల్ పేరు చెప్పండి. ఇమానుయేల్ అఫీషియల్ అనండి, మళ్ళీ అనండి. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంటికి వెళ్ళి పుడుకోపోయేలోపు పనిచేసేయండి. నేను మరి ఆయన చేసిన శ్రేష్టమైన పని కోసం మనం చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అంత చిన్నది. కనుక వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకి నష్టమేం లేదు, మన డబ్బులు ఖర్చు కావు. కానీ ఆ పరిచర్యలు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అనేక మందికి పరిచయం చేసి ఆ ఛానల్ని, వారి పరిచర్యలను మనం ప్రోత్సహిద్దాం. రెడీగా ఉంది పాట, రెడీగా ఉంది. కనుక మొదటి పాట మీరు ఈ ఛానల్ నుంచి విన్నారు. సార్ అంత సాదాసీదాగా పాటను రిలీజ్ చేసేస్తే అట్లా అది బాగుండదు కదా. రైట్, ఇప్పుడు ఈ ప్రత్యేకమైన ఈ పాట కొరకు తమ్ముడు మధు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. ఆయన కూడా తబలిస్ట్ టర్న్డ్ పాస్టర్. ఆయన అంటే తబలిస్ట్కి అనేక సంవత్సరాలు వాడబడి ఇప్పుడు పాస్టర్గా ఉన్నాడు. వారి నాన్నగారు, మా నాన్నగారితో కలిసి పరిచర్య చేసిన దైవజనులు. కనుక ఈ పాట కొరకు చిన్న ప్రార్థన చేయాల్సిందిగా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కింద దైవభక్తి కలిగిన వారమై తలలు ఉంచి భక్తిభావంతో ప్రార్థనలు ఏకీభవించండి. జరుగుతున్న కార్యక్రమము ఈ దేవుని మహిమను మనం ప్రచురం చే నిమిత్తం ఈ స్థలంలో ఉన్నాం. కుమారునికి కలిగినటువంటి మంచి ఆలోచన దేవుడు సఫలీకృతంగా క్రియారూపకంగా పెద్దల ద్వారా ఈ సమయంలో ప్రారంభిస్తుండగా చిన్న ప్రార్థన. గనుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ సాయంకాలపు శుభవేళ నిన్ను స్తుతించుటకు. ఇగో తండ్రి, ఈ విశాల ప్రదేశంలో ప్రభా నిన్ను స్తుతించుటకు తలాంతులు కలిగి తండ్రి, నిజమే ప్రభా నీ పని కొరకు త్యాగపూరితమైనటువంటి ఆలోచన కలిగి, సువార్తను విస్తరింప చేయాలనే ఆలోచన కలిగి, సంగీతం ద్వారా ప్రభా నిన్ను స్తుతించుటకు కుమారుడు తండ్రి ఇమానుయేల్ మంచి ఆలోచనతో ఇరువురు తండ్రి భార్యాభర్తలు ఇరువురు కూడా ప్రభా నిన్ను స్తుతిస్తూ ఉండగా తండ్రి, వారి ఆలోచన తండ్రి స్థిరపరిచి ఈరోజు ప్రభా నీ మాటను తండ్రి పాట రూపంలో ప్రభా వెలువరిస్తుండగా తగిన సంగీతాన్ని జోడించి పెద్దల సమక్షంలో దైవజనుల సమక్షంలో ప్రభా ఈ కార్యాన్ని తండ్రి చేస్తుండగా మాకు పెద్దలు తండ్రి స్టీవెన్ అని బట్టి ప్రార్థిస్తున్నాను.
ప్రోత్సహిస్తూ ప్రభా ఈ కార్యాలు జరిగిస్తుండగా తండ్రి ఈ పాటను ప్రారంభిస్తుండగా గనుడవుగా తండ్రి ప్రభా రాబో కాలంలో ప్రభా కొన్ని కార్యాలు కుటుంబాల్లో జరిగించి మరిన్ని కార్యాలు జరిగించి తండ్రి వారిని మీరు వాడుకునిమని ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు నామమును అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాట రిలీజ్ చేద్దాం. పాట చూసిన తర్వాత మరి రోజున ఇమ్మి యొక్క ఉన్నతికి కారణమైన వారి తాతగారు దైవజనులు ఎంతోమందికి మరి ఆత్మీయంగా గురువులు, ఎంతోమందికి ఆత్మీయ తండ్రి, ఎంతోమందిని దైవభక్తులు నడిపించిన అనుభవజ్ఞులైన దైవజనులు వారు, మరి వారి మనవడి కుటుంబాన్ని వారిని ఉద్దేశించి అలాగే ఈ పాటను కూడా ఉద్దేశించి వారు దీవెనలు, వారి దైవికమైన మాటలు మనకు తెలియజేస్తారు. రైట్, పాటని మళ్ళీ ఆషామాషిగా చూడకూడదు కదా. అరే ఏం చేద్దాం, అంకెల్ లెక్క పెడదాం. అంకెల్ మీకు గుర్తున్నాయా? నేను కంగారు పడిపోతున్నాను.
చెప్పడం. ఇంకా పాట అప్లోడ్ అవ్వలేదు, ఇది శాంపిల్ మాత్రమే. రేపు ఉదయం 7 గంటలకి ఇమానుయల్ అఫీషియల్లో ఈ పాట రిలీజ్ లాంచ్ చేయబడుతుంది. ఎందుకంటే ఈ టైం మంచిది కాదు, కొన్ని యూట్యూబ్లో కొన్ని పద్ధతులు ఉంటాయి, ఈ టైంలో రిలీజ్ చేయడం మంచిది కాదు. కాబట్టి ఉదయం ఈ పాట రిలీజ్ అవుతుంది, తప్పకుండా మీరు చూడండి. మరి పాట పాడించడం ఆయన మామూలుగానే అంటే, నేను భయం మనోడికి, అసలు నా ముందు వాడికి ఉన్న టాలెంట్ సగం చచ్చిపోద్దు ప్రాబ్లం. కానీ పాడించేటప్పుడు తప్పదు, నేను లేకుండా అది పాడేది కరెక్ట్గా ఉందో లేదో నేను డిసైడ్ చేయలేను. కాబట్టి ఎలాగో మొత్తానికి పాడించాం, చక్కగా తనకు ఉన్న బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు, చాలా చక్కగా పాడాడు. అంటే నేను ఏదో ఇవాళ అది ఫంక్షన్ కాబట్టి నేను చెప్పట్లేదు, నాకేం మొఖమాట ఉండదు, చక్కగా పాడాడు. ఆ తర్వాత వీడియో షూట్ ఇదంతా 3 రోజుల్లో జరిగిందండి. మొన్న వీడియో చేసాం, మళ్ళీ నిన్న ఇవాళంతా ఎడిటింగ్ జరుగుతుంది, మొన్న పాడడం జరిగింది, ఈ నిన్నంతా చెన్నైలో దాన్ని మిక్సింగ్ అయింది. ఇదంతా 3-4 రోజుల్లోనే చేసిన వేగవంతమైన ప్రక్రియ ఇది. ఇక షూటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ బేదికి చూపాడు, చెక్కపల్లే కనపడింది నాకు. ఈ పాట పాడుతున్నాడు కానీ ముఖంలో జీవం లేదు, చేతులు కదలట్లా, కాళ్ళు కదలట్లా, ఏం చేయాలి నేను? ఇక నాకు అర్థమైంది, పాటించడానికి అయితే నేను ఉండాలి కానీ యాక్షన్ నేను అవసరం లేదని అక్కడ కెమెరామ్యాన్కి ఆయన అప్పు చెప్పేసి నేను బయటకు వెళ్ళిపోయాను. అప్పుడు చేసిన అద్భుతమైన యాక్షన్, ఎంత ఫ్రీగా చేశాడు చూడండి, హాయిగా చేశాడు, చాలా ప్రశాంతంగా దానికి తగ్గట్టుగా. కాబట్టి చాలా సంతోషిస్తున్నాను. పాట అనేక మందికి దీవెనకరంగా, ఈ రెండో పాట చాలా మందికి దీవెనకరంగా ఉంటుంది. వెనకాల తండ్రి గారు నిలబడున్నారు, ఇక్కడ తల్లి ఉంది, వాళ్ళకి ఎంత సంతోషం. కనుక అంత పెద్ద స్క్రీన్ మీద వాళ్ళు కొడుకుని చూసుకుంటుంటే మామూలుగా లేదు వాళ్ళకి ఆనందం. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఎంతో చక్కగా ప్రోత్సహిస్తున్నారు. తల్లి విషయంలో కూడా, మరి తల్లిదండ్రుల విషయంలో ఇమ్మి చాలా బాధ్యతగా ఉన్నాడు. వాళ్ళని వైద్య సదుపాయం అందించడంలో ఎక్కడ కూడా తగ్గకుండా తను బ్యాలెన్స్ చేస్తూ, ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క పరిచర్య, అలాగే తల్లిని రెగ్యులర్గా మరి హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం విషయంలో కూడా, ఆ విషయంలో కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ఇవాళ తల్లిదండ్రులు పట్టించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబానికి రావాల్సిన దీవెనలు రాబోయే దినాల్లో సమృద్ధిగా రావాలని కోరుకుంటూ మరి తాతగారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. అక్కడికి అంకుల్, అక్కడికి మైక్ ఇమ్మంటారు, వస్తారు. అమ్మా లే, వెళ్ళకండి వెళ్ళకండి, అయిపోయింది ఒక అరగంట, ఇంకా పాటలు ఉన్నాయి తల్లి. ఎందుకు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు ఏంటి, ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు మీరు? ఇప్పుడు వెళ్ళినా మీరు కుదురుకుండలేరు సుమా, వెళ్ళేటప్పుడు మీకు కడుపులో తిప్పుతుంటుంది, వెళ్ళి పడుకున్న నిద్ర అంటే ఎందుకు వచ్చారా బాబు, అక్కడే కూర్చోవాల్సిన అనిపిస్తుంది. రైట్, ఒక అరగంట మనం ముగించేద్దాం, వెళ్ళిపోదాం. నమ స్తోత్రం. ప్రభు యొక్క కనికరం బట్టి, కృపను బట్టి ఈరోజున ఇమ్మానుయేల్ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఋణస్థులం అయినాము. వారు ఆయన్ను కనిపెట్టుచు అధిపతి వశ్యమున ఆయన అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పుపట్టవల్లని తాము నీతిమంతులను అనిపించుకుని వేగుల వారిని ఆయనతో పంపిరి. ప్రిల్లరా, ఈరోజున ఈ ఘనమైన కార్యం జరగడానికి చాలా ప్రయాసపడ్డాడు ఇమ్మానుయేల్. అది కూడా స్టీవెన్సన్ గారి సహకారంతో. మొన్న మధ్య 7 నుంచి 10 వరకు కూడా ఇక్కడే కోటాలు జరిగినాయి. వచ్చేవాళ్ళు నేను సాక్ష్యం చెప్పాను. మళ్ళీ ఇవాళ
పదిహేనో తారీఖున ఇక్కడ ఈ విధంగా జరపడం చాలా సంతోషము. ఎలా జరుగుతుందని కూడా నేను కూడా ఊహించలేదు. ఒక విషయము నేను ఆలోచించుకుంటే, మర్రి చెట్టు దాని క్రింద ఏ చెట్టు మొలవదు, పెదగదు కూడా. అలాంటిది స్టీవెన్ సార్ సన్ గారు లాంటి ఒక అంతర్జాతీయ గాయకుడు ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించిన ఇమానుయేల్ను తనతో పాటుగానే గల్ఫ్ కంట్రీస్ విమానంలో తీసుకుని వెళ్ళారు. అక్కడ కూడా పాటలు పాడించారు. ఆయన కూడా ఇంటర్నేషనల్ అయిన ఒక గ్రామస్థాయి వ్యక్తిలాగా గ్రామానికి సంబంధించిన ఒక పేద కుటుంబం. ఇమానియల్ చాలా పేద కుటుంబం. మా అమ్మాయిని, వాళ్ళమ్మని మరి ఒక మంచి స్థితిలో ఇవ్వాలని కాదు, కానీ మా ఉద్దేశం ఒక మంచి గుణం కలవాడిని ఇవ్వాలని ఇచ్చాము. అలాగే ఇమానియల్ విషయంలో కూడా ఆడపిల్ల చాలామంది ఎగబడ్డారు వెనకాల. వీళ్ళు ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కాల. ప్రార్థన చేశాను బాగా. ఎవరన్నా అడిగితే మా ఇమానియల్ ఎక్కడ అది ఫోన్లో మాట్లాడుతున్నాడు అనేవాళ్ళు. ఇక ఫోన్ తప్ప, ఫోన్ వాడి తప్ప రెండో పని ఉండేది కాదు. అలాంటిది అన్నీ తీసివేసి ప్రభు ఒక తారీఖు చెప్పారు, 15వ తారీఖు ఏదో పెళ్లి రోజు, ఆ రోజు పెళ్లి పెట్టుకోమన్నారు. అదైన తర్వాత 18వ తారీఖున స్తుతికూటం పెట్టుకోమన్నారు. ఆముక్త షా అని ఒక మాట నాకు వినపడింది, అది తెలుగు పండితులను అడిగితే చెప్పారు వాళ్ళు, విడుదల అని. అదే సందర్భంలో పెళ్లి సందర్భంలో కూడా మరి స్టీవెన్సన్ గారు ఆ పెళ్లి చుట్టూ కూడా కంచి వేశారు, ఆయన తెలిసిన ఆఫీసర్లతో కానీ ఎట్టని కానీ. ఆ విధంగా పెళ్ళి ఘనంగా జరిగిందా వా వరాధ్వర్యంలోని వాళ్ళ నాన్నగారు వారి ఆధ్వర్యంలో కూడా. అలా ముందు చెప్పినట్టుగా మర్రి చెట్టు క్రింద ఏ మొక్క మొలవదు అనుకున్నప్పుడు ఆయన మరి వాడిని ఆదరించి నాకు కూడా కన్నీరు వచ్చింది. వాళ్ళిద్దరు పాడుతుంటే పాటలు, స్టీవెన్సన్ గారు ఇమానియల్ పాడుతుంటే, ఇంతటి వాడిని చేశాడు మరి ఒక దీనమైన స్వభావంతో చేశారు. అలాగే నేను స్టేజ్ మీద చూసినప్పుడు అమ్మ నా కుమారు లాంటి వాడు ఇమానియల్ అని అంటే నాకు చాలా సంతోషం. ఆడెట్ల కుమారుడు రామ్ నా కుమారు తవ్వుద్ది కదా. అలాగా ఆమెను బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. మరి జ్యోతి వాళ్ళకు కూడా కుటుంబం చాలా చాలా పేద కుటుంబం చెప్పారు. చిన్నబాబు అన్నాడు, నాన్న ఈ అమ్మాయి పాటలు పాడడానికి వచ్చింది, ఈ అమ్మాయిని ఇప్పిద్దాం అనుకున్నాను, మళ్ళీ అలాగే చేయరా అని చెప్పాను. మరి చాలా చాలా పేద కుటుంబం. పేద కుటుంబాలు కాదు కానీ ఒక రమ్మైన స్వభావము. ఆ పెళ్ళైన కాడి నుంచి ఫోన్లు మాట్లాడడం మానేశాడు. తర్వాత మాకు భయం వేసింది, ఈ అమ్మాయి ఎక్కడ ఫోన్లో పొద్దాకా చాలామంది భర్తలు ఇంటికి రాగానే ఆ ఫోన్ నెంబర్ ఎత్తులాడతారు, ఎవడెవడు చేశాడు వీడని. అలాంటిది లేదు, ఒక మంచి భార్యనిచ్చాడు దేవుడు. ఇమానియల్ తండ్రి కూడా చాలా మంచివాడు, చాలా గుణం గలవాడు. ఆస్తి అస్సలు ఏమి లేదు. ఎలా లేదంటే ఆ గుమ్మానికి తలుపులు లేవు, చీరలో పాత చీరలు కట్టుకున్న స్థితి. తర్వాత అయితే ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచి ఇతిలో ఉన్నాడు, మరి ప్రార్థనాపరుడు అయ్యాడు, మంచి చక్క రచయిత. స్వరకల్పన రచయిత అంటే నాకేం ఆశ్చర్యం వేసింది.
పౌరాణిక పాటలు రాసేది ఏంటి అనుకున్న మనసులో, కానీ చక్కని పాట అది కూడా మన అమ్మాయి వారు చెప్పినట్టుగా ఎవరి దగ్గర ఉన్నారో అదే పాట. ముస్లింలు పక్క అంటుంటే మనం కూడా కేహాయ్ అంటాము, కౌన్రే అంటాం, ఏదో ఒకటి అంటాం మనం కూడా ఏదో ఒకటి. అలాగే స్టీవెన్సన్ గారు మరిచిట్లాంటి వాడైనా తన దగ్గర ఉన్న ఒక మొక్కను కూడా ఆయన కూడా మరిచిట్లాగా చేయాలని ఆశ కలిగిన వాడుగా ఉన్నందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఆయన చాలా ఆయన కృతజ్ఞత కలిగి ఉంటున్నాను. అలాగే మరి ఇంతవరకు ముందు మాట్లాడిన అమ్మాయి వారి పేరు నాకు తెలీదు, వారి నేను బెజవాడ విమానాల కూతు పుట్టాలని కూడా వారికి ప్రార్థన చేసి కూడా వచ్చాను. చంద్రబాబు పెదబాబు నాన్న వీరు అని చెప్పారు. ఆ బిల్డింగ్ కూడా ఫంక్షన్ హాల్ కూడా వారిది అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్య వేసింది. క్రైస్తవులు కూడా ఇలాంటి వాళ్ళు ఉండటం అవసరం, అప్పుడు సమాజంలో మన విలువ కూడా పెరుగుతుంది అని అనిపించింది. అమ్మాయి కనుక చెక్కపల్లి మళ్ళీ రానన్నట్టుగా నేను శోభనాపురంలో టీచర్గా చేస్తున్నప్పుడు బడికి 20 మంది పిల్లలు వచ్చేవాళ్ళు, 60 మంది హాజరేసేవాడు బట్టి అబద్ధాలు. బాబు ఈ అబద్ధం ఆడనని చెప్పి దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకొని అంటే నాకని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవడొచ్చినా ఇన్స్పెక్టర్ వచ్చినా లంచాలు ఇవ్వాలి. లంచాలు ఇస్తే అరవై కాదు ఎంతమంది తీసుకున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, సంతకం పెట్టి వెళ్ళిపోతారు. ఒకసారి 20 వేసాను, ఇంటి ఇట్టేసేమిటి చిత్తరాదుగా అన్నాడు. రాపోయినా పర్లేదన్నాను, కూలి చేసుకోరాదు అన్నాడు, అయినా కూలి చేసుకుంటానన్నాను. అప్పుడు ఈ ఊరు వేసారు చెక్కపల్లి. అమ్మాయి అన్నట్టు అప్పుడు టీవీఎస్ ఉండేది, టీవీఎస్ మీద ఆ సీట్ మీద తల ఉంచి బాగా దుఃఖపడుతున్నా నా భార్య అంది, ఎందుకు భయపడతావు, మనం ఉద్యోగ రీత్యా వచ్చాము, అక్కడ పడి పిల్లలు లేరని ఇక్కడికి వచ్చాము, ఇక్కడేమో ఇద్దరు కాదు ముగ్గురు సరిపడ ఉన్నారు ఇక్కడ. అంటే దేవునితో చెప్పాను ఏ ఊరు వెళ్ళమంటే ఆ ఊరు వెళ్తాను, కానీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళనన్నాను. అప్పుడు నీవు లేచి నేను చూపించి తీసి వెళ్ళు, అనేక జనములకు తండ్రిగా చేస్తానని చెప్పి చెప్పినప్పుడు మీరు ఎవరు వెళ్ళబో అక్కడ పాటలు పాడతారు శ్రీమతి సార్ కనుక కొన్ని పాటలను పాడతారు మీరు వెళ్ళొద్దు. అప్పుడు ఇక్కడికి వచ్చి స్థిరపడిన తర్వాత ఇది ఒక పెద్ద టౌన్లాగా అయిపోయింది. ఆయన చెప్పిన మాట వింటే ఒక టౌన్లాగా అయిపోయింది. ఇద్దరు ఆడపిల్లల్ని ఈ ఊరే ఇచ్చాము, 3 ఆడపిల్లలు నాకైతే, 2 ఆడపిల్లల్ని ఈ ఊరే ఇచ్చాము. వాళ్ళు కూడా కథ దేవుని దయవల్ల ఇమ్మాని ఇప్పుడు బాగానే ఉంది, మరి ఇంకొక ఇల్లు కూడా అది బాగానే ఉంది. ఎవరు లోటు లేకుండానే అంత ఆస్తులు అంతస్తులు కాదు కానీ మంచి చూస్తున్నారు. కనుక ఈ సందర్భంగా మరి అమ్మాయి కూడా వెళ్తారన్నారు, కానీ ఆమె కూడా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తే మేము సంతోషపడతాం, మళ్ళీ రారు కదా ఎప్పుడుకో. కనుక శివన్ సన్ గారితో పాటు వారు కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సరే ఈ విధముగా ఇంత ఫంక్షన్ జరిపించడానికి అందులో ఈ పాటను రిలీజ్ చేయడానికి ఇదివరకంటే మొట్టమొదట అంటే ఈ టేప్ రికార్డులు వచ్చాయి, అదే క్యాసెట్లు వచ్చాయి, తర్వాత సీడీలు వచ్చినాయి, ఇప్పుడేమో అసలు యూట్యూబ్లో అంట మరి అది నాకు తెలీదు. మరి ఇందాక ఆయన గబాలు ఓపెన్ చేయమన్నప్పుడు కూడా నాకు చేత కాదు అది. మరి తరం ఈ యుగం వేరు తరం వేరు, కనుక అలాగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. కనుక మరి విమానాల విషయంలో ఆ భార్య కూడా ఏదైనా గవర్నమెంట్ జాబు వస్తే వాడి స్థితి ఇంకా బాగుంటుంది అనేది వాడి గురించి నాకు వేదన. అలాంటిది ఇప్పుడు కొంచెం మరి మంచి స్థితిలో పాటలు పాడేవాడు రాసేవాడు వాయించేవాడు అయ్యాడు అంటే అది చాలా సంతోషం. అలాగే చిన్న వయసులో 5-6 సంవత్సరాల వయసులో సాల్మన్ రాజు గారని ఒక బ్రహ్మచారి చచ్చిపోయేదాకా బ్రహ్మచారిగా ఉన్నాడు, ఆయన ముందు వాయించాడు తపల కదా కాంగో చిన్న కాంగో. అప్పుడు ఆయన ఎంతో సంతోషించి వాడి గురించి ప్రార్థన చేశాడు ఆ బ్రహ్మచారి. ఆ దీవెన ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అలాగే ఇందాక మా అమ్మాయిని చూసినప్పుడు కూడా వాళ్ళ అమ్మని చూసినప్పుడు కూడా ఏమి కడుపున ఇలాంటి వాడు పుట్టాడా, పర్లేదే ధన్యురాలు. అలాగే యేసుపాదం అంటే వాళ్ళ నాన్న, అంటే చాలా నాన్న, వాళ్ళ నాన్న చాలా నీతిమంతుడు. ఈ లోక సంబంధమైనది ఏది అతనికి తెలియదు,
అమాయకంగా ఉంటాడు. అటు క్యారెక్టర్ విషయంలో మంచి స్థితిలో ఉండేవాడు కనుక ఆ కుటుంబాన్ని అలాగా దీవించాడు. మరి మా ఇమ్మల చెల్లి ఒక ఉంది, ఆమె కూడా ఎంఎస్సి చదివింది. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆయనకి కట్నం ఇవ్వలేదు. ఇమ్మనల విషయంలో కూడా, కట్నాల విషయంలో మా మగపిల్లలు కూడా ఇవ్వటం లేదు, తీసుకో ఆడపిల్లలకి ఇవ్వటం లేదు, మగపిల్లలు తీసుకోవటం లేదు. ఆ విధంగా ముందుకు సాగిపోతూ ఇవాళ మొన్న ఇక్కడ 4 రోజులు ఘనంగా కొట్టాలు జరిగినాయి. మళ్ళీ ఇవాళ కూడా ఘనంగా జరగటానికి స్టీవెన్ చంద్ర గారు ఇక్కడ మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి చేసిన విధానాన్ని బట్టి వారికి మనసారా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారిని ఇంకా దేవుడు అనేక స్థలాల్లో మరి దీవించి, అది ఒక పల్లెటూరుకు వచ్చిన అమ్మాయి, వారు కూడా మరొకసారి అలాగ ఇమ్మనల విషయంలో ఎరా మరి ఈ ఫంక్షన్ హాల్కి ఏంటి ఇచ్చామంటే, ఏం లేదు నా తాతయ్య ఒక ఊరి కరెంటు బిల్లు కట్టుకుంటే చాలు. అవునా, ఇది నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. అంత మంచి బిల్డింగ్ ఒక క్రిస్టియన్గా అలాగ ఇచ్చినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. వచ్చినప్పుడు అది కూడా ప్రార్థన చేసి వచ్చాను. ఆ విధంగా మరి దేశప్రభు మాట్లాడతాడు, ఆ మాటల్లో ఆయన ఇచ్చిన వాక్యమే అది చదివాను ఈ మధ్య. తర్వాత చూస్తే ఇవాళ మంచి కార్యక్రమం జరిగించడానికి, అలాగే ప్రేమతో మీరందరూ వచ్చారు, మేము ఊహించినంతగా వచ్చారు. అందుకొరకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. స్టీవెన్ సన్ గారికి ఆ మర్రి చెట్టుకి ఇంకో చెట్టును మర్రి చెట్టులాగా చేయాలని ఆశిస్తూ, చిన్నవాడు కనుక ఆయన్ని కూడా దీవిస్తూ చిన్న ప్రార్థన చేసి ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభు, నిదాసులు ప్రభు స్టీవెన్ సన్ గారిని, మరి వారి పేరు నా తెలియదు అమ్మాయిని మీరు తీసుకొచ్చారు. మళ్ళా నీ చక్కపిల్లి రాను అనే మాట ఆమె ఉద్దేశం, కానీ నీ ఉద్దేశం అది కాదు. మళ్ళా తీసుకురావాలి, ఒక ఘనమైన కార్యంలో చూడాలని ప్రభు తీసుకొచ్చారు. మీకు వందనాలు వారిని. అలాగే జంక్షన్ నుంచి ఏర్పాటు చేసిన, స్టేజీ ఏర్పాటు చేసిన మీరందరిని కూడా మీరు దీవించి చూస్తూ కాపాడి కనికరించమని, పాటలు పాటలు ఎత్తి అనుకుని వెళుతున్న వీరికి మరి స్టీవెన్ గారు వారికి ఇష్టమైనంతగా వారి ఉద్దేశ ప్రకారం కొన్ని పాటలు వినిపిస్తారని, మా గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉంటారని, వారిని దీవిస్తారని యేసునామమును బట్టి అడిగి వేడుకొని చున్నాం తండ్రి. ఆమీన్ ఆమీన్. యేసు రక్తమునకు జయము, ప్రభేశ రక్తమునకు జయము, సతానికి నాశనము, కలువ రక్తమే జయము. ఆమీన్. దైవజనులు, పెద్దలు, మరి మీ యొక్క తాతగారైన ఆనంద్ జయప్రకాష్ గారికి నేను ప్రత్యేకమైన వందనాన్ని తెలియజేస్తున్నాను. వారు అలాగే కూర్చునుండగా మిగిలిన దైవజనులు రెవరెండ్ పీటర్ మోహన్ గారు, అలాగే బండి మధు గారు, ఇమానుయేల్ గారు, వారు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. నోయల్ శ్యామ్ గారు ఉంటే వారు కూడా వేదిక మీదకి రా, చెయ్యితే కుదరదండి, మీరు రావాలండి. రండి రండి, ఒకసారి రండి రండి. అలాగే డాక్టర్ జోయస్ కరుణాకర్ దాస్ గారు, సేవకుల్ని వారు ప్రేమించి ఏదో గౌరవించాలని ఒక చిన్న ఆలోచన అంతే. సో సేవకులు అలా రెండు రెండు పైకి రండి. నిలబడి ఉండగా ఆ కుటుంబం, ఇమ్మి, అలాగే వారి నాన్నగారు, అలాగే వారి అమ్మగారు జ్యోతి, వీళ్ళందరూ కలిసి సేవకులకి అలా నిలబడి ఉండగానే వారి ప్రేమను శాలువాల రూపంలో వారు తెలియజేస్తారు. ముందు తాతగారిని వారు గౌరవిస్తారు. చప్పట్లు కొడదామా? సేవకులను గౌరవించడం అంత మంచి విషయం ఏది? వాళ్ళ హృదయంలో ఉన్న శ్రేష్టమైన ఆలోచన. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ ప్రకృతి ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ ప్రకృతి ధన్యమైనది.
బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. అలాగే రెవరెండ్ పేటర్ మామూలు కొంచెం చేరు వద్దులండి, నిలబడి నిలబడి ఉండగా జస్ట్ వెడచుట్టేసి వాళ్ళేది వాళ్ళ ప్రేమ వాళ్ళ ప్రేమ వాళ్ళ ప్రేమ వాళ్ళ ప్రేమ. చప్పట్లు కొడదాం చప్పట్లు కొడదాం. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండు. డాక్టర్ జాయస్ కరుణాకర్ దాస్ గారిని ఈ కుటుంబం అంతా కలిసి ప్రేమతో సన్మానిస్తున్నారు. మళ్ళీ రాకూడదనుకున్న చక్కపల్లికి వచ్చి మళ్ళీ మళ్ళీ రావాలని తీర్మానం చేసుకుని వెళ్తున్నా డాక్టర్ జాయస్ కరుణాకర్. థ్యాంక్ యూ. అలాగే దైవజనులు మరి రెవరెండ్ ఇమానుయేల్ గారు ధర్మాజిగూడెం పరిసర ప్రాంతాల్లో ఘనమైన పరిచర్య చేస్తున్న దైవజనులు మాకు అత్యంత ప్రియులు. అలాగే పాస్టర్ బండి మధుబాబు గారు అన్న ఒకసారి ఒకసారి ఇమానుయేల్ గారు ఒకసారి వీళ్ళ కోసం ప్రార్థన చేద్దాం ఫ్యామిలీ కోసం. అలాగే శామ్ నోయల్ గారు కూడా ఒకసారి వేదిక మీదకి రావాలి. యువర్ ప్రెజెన్స్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. అలాగే సేవకులందరూ ఉంటుండగా మరి సేవకులందరి సమక్షంలో కేక్ కట్ చేస్తారు. మీ అందరు కేక్ రాదు కానీ మీరేమనుకోకండి, మేము తింటాం, మీరు మమ్మల్ని చూసి లోట్లేయండి. తర్వాత సేవకులందరూ కలిసి కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు. తర్వాత పాటలు పాడతామండి. ఇది చాలా ఆసక్తి వచ్చారు, ముందే గంటన్నర పాడేశాను తెలుసా మీకు, మీరు లేటుగా వచ్చి చాలా మంది పాటలు మిస్ అయ్యారు. నన్ను కేక్ తీసుకురండి. చిన్న ప్రార్థన చేద్దాం, పెద్ద ప్రార్థన చేస్తే మీరు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. చిన్న ప్రార్థన. ప్రభా, ఈ మీకు మీరు ఇచ్చిన నూతన సంవత్సరం దయ కిరీటం పెట్టి వందనాలు. గత సంవత్సరాలకు మించిన శ్రేష్టమైన కృప, దాని మంచి నైపుణ్యం, దాని నీయందు భయభక్తులు, చక్కని సమయోచితమైన జ్ఞానం, సహాయం, నేను పరిచర్యలో మరింతగా సాగే కృపను బిడ్డకు మీరు నూతన సంవత్సరం దయచేయండి. కుటుంబాన్ని దీవించండి. తన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నీ స్వతంత్రించుకునే ఆ విశ్వాసాన్ని భక్తిని బిడ్డకు మీరు దయచేయండి. యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. రమ్మ రమ్మ జ్యోతి వదిలేమ్మా. ఓకే మనం అదే మీరు కూడా తలకు చేస్తా అట్లా. అమ్మగారు అమ్మగారు రండి కొంచెం. జ్యోతిరామ జ్యోతిరామ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ ఇమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ. జన్మదిన శుభాకాంక్షలు తెలుగులో నేనే జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే డియర్ ఇమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ. దేవుడు నిన్ను దీవించుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. దీర్ఘాయువు నీకు, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. దీర్ఘ
వాయువు నీకు ఇవ్వే, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. మరి ఇందాక అంకుల్ చెప్పారు, మరి వారి ఇంటికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు అందరూ దైవికంగా ఉండాలని వారు కోరుకున్నారని. ఇప్పుడు ఇమ్మి భార్య జ్యోతి మా అత్తమామలు కూడా సన్మానం చేయాలంటుంది. ఎంత మంచి ఆలోచన అండి. రెండు ముందుకు రండి. మరి ఇమ్మికి చాలా సపోర్టివ్గా ఉన్నారు. నాకు తాతగారు చెప్పారు ఇంతకుముందు ఈయనకి కొన్ని శ్రేష్టమైన అలవాట్లు ఉండే, ఫోన్లు మాట్లాడటం లాంటివి. మరి మీరు తీవ్రంగా అనుకోకండి, కానీ వాటన్నిటి ప్రతి పరిస్థితిలో కూడా ఈ తల్లిదండ్రులు మరి ఇమ్మిని ఎంతో ప్రేమించారు. అన్ని పరిస్థితులను భరించి ఈ రోజున మరి కొడుకు ప్రయోజకుడు అయ్యేలా వారు చూశారు. అలాగే ఇద్దరు ఇమ్మి, అలాగే ఆయన భార్య కూడా, మరి ఇమ్మి తల్లిదండ్రులు ఎలా చూసుకుంటాడో, అలాగే జ్యోతి కూడా అత్తమామల్ని సొంత తల్లిదండ్రులాగా ఎంత ప్రేమతో వారిని చూసుకోవటం, వారిని గౌరవించడం జరుగుతూ ఉంది. కుటుంబాన్ని బట్టి చాలా సంతోషం. ఇటుకి చప్పట్లు కొడదామా? రండి ఇమానుయేల్ గారు, మీరు వచ్చి మోకరించండి. ఇవాళ ఫంక్షన్ అంతా మీదే. సేవకులందరూ వచ్చి వారి కోసం ప్రార్థన చేద్దాం. రండి అమ్మగారు, మీరు కూడా రండి. మీరు కూడా అమ్మా, ఒంటరిగా ఉండరాదని నువ్వు పక్కనే ఉండాలని. ఇమానుయేల్ గారు, పాస్టర్ ఇమానుయేల్ గారు ప్రార్థన చేస్తారు. నన్ను మైక్ అమ్మగారు, జోషి రత్నభాయ్ అమ్మగారు, అమ్మ మీరు ఉండటం పెద్దల ఆశీర్వాదం కుటుంబానికి. అంటే మీరు పైకి రాలేరని మిమ్మల్ని అక్కడి నుంచి అక్కడే ఉంచడం జరిగింది. ఒకసారి ఇలా వస్తే వీళ్ళతో పాటు ప్రార్థన చేసుకుందాం. తీసుకున్నాడు అమ్మగారిని తీసుకున్నాడు. మహాగణుడును మహోన్నతుడైన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు తండ్రి. చిన్నప్పుడు ధర్మాజగూడెంలో విద్యను అభ్యసించి చక్కని యొక్క తలాంతులు పొంది ఒక ఉన్నతమైన చదువు చదివి, అలాగే నీ ప్రియ జ్ఞానము కలిగినటువంటి ఆంధ్ర ఆణిముత్యం నాయన పరిచర్యలో సహవాసం చేస్తూ చక్కని యొక్క రచయితగా కూడా మారి ఈరోజున అనేక మంది క్రైస్తవ సంఘాలలో పాడుకోవటానికి అనువైనటువంటి పదాలతో చక్కగా రచించిన గీతాన్ని ఈ దినాన ఆలపించడానికి విరిచిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మిమ్మల్ని దర్శించండి, కుటుంబాన్ని దర్శించండి, విరిచిన దయా కిరీటాన్ని బట్టి స్తుతిస్తూ 365 రోజులు నాయన పనులలో ప్రయాణాల్లో అన్ని విషయాల్లో కూడా నీ కృప చూపించండి. ఆధ్యాత్మికంగా ఉన్నత పదమునకు చేర్చండి. నాయన జీవిత సంఖ్య మారిన సందర్భంలో కలిగేటటువంటి కీడులు దోషాలు దూరపరచి ఈ సంవత్సరం మరింత ఆశీర్వాదకరంగా బలపరిచి దీవించి పరిచర్యలో వాడుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. రైట్, లేవండి నాన్న. జ్యోతిని లేపరా? ఇద్దరు పిల్లలతో మరి కుటుంబం అనేక రాబోయే సంవత్సరాలు అనేక ఆశీర్వాదాలతో వర్ధిల్లాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. రైట్, మీరు చివరి వరకు ఉన్నందుకు 3 పాటలు మీకు వరకు పాడతాను. రైట్, హల్లెలూయా చెప్పండి. రైట్, నమ్మకమైన దేవుడు అని పాడదాం అందరం. అందరం కలిసి పాడదాం. తర్వాత మరొక 2 పాటలు ఉంటాయి. దాంతో ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమం ముగుస్తుంది. నేనేమయ్యున్నా ఈ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా
ఈ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా. 363 ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్న ఈ స్థితిలో ఉన్న ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. అప్పులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండిన. అప్పులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండిన. న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. కాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుందినా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుందినా. సాయము చేసే నీవు నాకుంటే నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్న ఈ స్థితిలో ఉన్న ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. అర్ధరాత్రికి దగ్గర అవుతున్నా కూడా మీ గొంతుల్లో ఏమాత్రం వేడి తగ్గలేదు. అద్భుతమైన మనుషులు మీరు. మరి ఇమ్మి బర్త్డేతో పాటుగా ఒక్కరోజు తేడాతో ఇమ్మి యొక్క మరి అమ్మమ్మ గారి బర్త్డే ఉండడం చాలా సంతోషం. మరి ఆ తల్లిగారి ఆశీర్వాదాలు ఈ వంశవృక్షం అంతటి మీద ఉన్నాయి. వారి ప్రార్థనలు, వారి గైడెన్స్, మార్గదర్శకత్వం కనుక వారిని బట్టి సంతోషిస్తున్నా. మరి అమ్మగారు కూడా ఈ సమయంలో కేక్ కట్ చేస్తారు. వారి కొరకు డాక్టర్ జాయిస్ కరుణాకర్ దాస్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. వారికి దేవుడిచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా. సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, తల్లిగారిని బట్టి నాయన. ఆమెకి ఇన్ని సంవత్సరాల దీర్ఘాయుషును, క్షేమమును, సురక్షితమైనటువంటి జీవితాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రభువా, నా తండ్రి, దయాకిరీచముగా మరి ఒక్క సంవత్సరాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆమె యొక్క జీవిత కాల పరిధిలో ప్రభువా, ఆమె బిడ్డలను బట్టి, వారి యొక్క సంతానంను బట్టి, వారు చేస్తున్న సేవను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఈరోజు ప్రత్యేకంగా మరి తల్లిగారిని దీవించమని, ఆశీర్వదించమని, ఆరోగ్యమును మరి సమస్తమును అనుగ్రహించి మీరే తండ్రి ఆ బిడ్డని మీ కౌగిల్లో బంధించుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమే. మీరు కట్ చేయండి మా వెళ్ళి జ్యోతిని వెళ్ళాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మదర్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ డియర్ మదర్, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. ఒక ఫోటోకు పోజ్ ఇచ్చేయండి. చివరి రెండు పాటలు ఒక పాట అయిపోయింది. మరి ఇందాక ప్రకటన చేశాం, జోషి గారు, డాక్టర్ జోషి గారు చక్కగా పాడతారు అని వారు ఇందాక పాట త్యాగం చేశారు. ఇప్పుడు వారు పాడతారని వారి ఇష్టాన్ని తెలియజేశారు. కనుక వారు ఒక పాట పాడతారు, తర్వాత చివరి పాట ప్రార్థన ఆశీర్వాదం. సరేనా? అలాగే తల్లిగారికి కూడా వారు నాకు నేను చేస్తాను. డాక్టర్ జోషి గారు పాడే ముందుగా మరి మీ రెండు మాటలు వారి సాక్ష్యాన్ని ముగ్గురు మూడు మాటలు చెప్పండి. డాడీ మాట్లాడతారు, తర్వాత అంతా కలిపి మీ టైంలోనే నువ్వు ఒక మాట మాట్లాడాలి, జ్యోతి కూడా ఒక మాట మాట్లాడాలి. నేను ఒక ఫోటో క్లిక్ చేయను. ఒకసారి నిల్వ, ఒకసారి చూడండి. అమ్మా ఒకసారి పైకి చూడండి అమ్మా. ఓకే, మరి మీ తండ్రి గారి రెండు మాటలు విందాం. ప్రియులరా, కూడి వచ్చిన మా ప్రియులు అందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియులరా, రెండు మాటలు. ఇమానేలు, రూతు అనే పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళని సైకిల్ మీద ధర్మాజిగూడెం హోలీ ట్రెండ్కి తీసుకుని వెళ్ళి మనం ఎలాగో ఇంగ్లీష్ తెలుగు మీడియం చదివాము, వీళ్ళని ఇంగ్లీష్ మీడియం చదివించాలి అనే పట్టుదలతో వీళ్ళని అక్కడ జాయిన్ చేసి ఉదయకాలమే లేపి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే 7 గంటల లోపే వీళ్ళకి మరి స్నానం చేయించి బట్టలు వేసి కాన్వెంట్కి పంపించడం జరిగింది. వీళ్ళని శ్రద్ధగా చదివించాలని మేము బాగా పట్టుదలతో పనిచేసాం. అలాగే చదివారు. తర్వాత ప్రార్థన విషయంలో ఈ పాటలు పాడేటప్పుడు ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మీద ఎక్కువగా మనసు పెట్టడం ఇమానేలు జీవితంలో మొట్టమొదటిగా సాల్మనయ్య గారు అనేటువంటి గొప్ప దైవజనుడు
ఆయన మీటింగ్లో ఈయన డ్రమ్ము కొట్టడం అనేది ఆయన చూసి అప్రిషియేట్ చేశారు. అక్కడ నుంచి క్రమేపీ ఈ సంగీత పరిచర్యలో ఇక ఎక్కువగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మీదే దృష్టి పెట్టేవాడు. రాను రాను తర్వాత నా కాలేజ్ జీవితంలో మన స్టీవెన్సన్ గారి గురించి రెండు మాటలు చెప్పాలి. స్టీవెన్సన్ గారు తండ్రి గారు ఏడీసీ కమాండ్ గారు, మేము కాలేజీ చదివేటప్పుడు నూజివీడు పరిసర ప్రాంతాల్లో విరివిగా యవనస్తులు అందరూ కలిసి ఆయన్ని కలుసుకొని మరి కొన్ని కొన్ని స్థలాల్లో మీటింగులు పెట్టమని ఆహ్వానించి మీటింగులు పెట్టించేవాళ్ళు. మేము చెక్కపిల్ల నుంచి నేను సహోదరుడు భూషణం గారు ఒక ఆయన ఉన్నాడు, ఇద్దరం కలిసి ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టితే అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఎంత పొద్దుపోయినా సరే ఒక్కోసారి మేము ఇంటికి వచ్చేటప్పుడు 2-3 అవుతూ ఉండేది. అంటే అప్పుడు అంత మరి ఎక్కువ శక్తివంతంగా వాడబడ్డారు ఆయన. ఏడీసీ కమాండ్ గారు జీవజలాల కార్యక్రమాలు శ్రద్ధగా వింటూ ఉండేవాళ్ళం మేము. తర్వాత మీటింగ్ అయిపోగానే మేము వెళ్ళిపోవడం కాకుండా ఆయనతో కలిసి మాట్లాడేవాళ్ళం. నాకు ఒక డౌట్ వచ్చింది, ఏంటంటే యవనస్తులు మరి యవన కాలంలో చెడ్డ తలంపులు వస్తాయి కదా, మరి అయ్యగారి దగ్గర ఒక మనం నివృత్తి చేసుకుందాం అని చెప్పి అయ్యగారిని కలుసుకొని, అయ్యగారు ఏడీసీ కమాండ్ గారు మరి మాకు డౌట్ ఉందంటే చెప్పండి తమ్ముడు అన్నారు. ఏంటంటే చెడ్డ తలంపులు ఎందుకు వస్తాయి, ఒక మనిషి జీవితంలో చెడ్డ తలంపులు ఎందుకు వస్తాయి అనేది నా ప్రశ్న. ఆయన ఏమన్నారంటే, బాబు ప్రతిదానికి ఎగైనెస్ట్ పార్టీ ఉంటుంది. ఇల్లుంటే ఎలుకలు ఉంటాయి, తల ఉంటే పేలుంటాయి, మంచం ఉంటే నల్లులు ఉంటాయి, కాబట్టి వాటిని మనం సాధకం చేసుకోవాలి బ్రదర్ అని చెప్పారు. ఇలాంటి సూచనలు సలహాలన్నీ కూడా కాలేజీ జీవితంలో ఆయన కలుసుకుంటూ ఉండవడం. ఆ తర్వాత నేను గమనించింది ఇమానుయేల్ స్టీవెన్సన్ గారికి దగ్గర అవటం నెక్స్ట్ తరంలో చూసాము. ఇది స్టీవెన్సన్ గారికి తెలియదు కాబట్టి మరి సంగీత పరిచర్యలో విరివిగా వాడబడడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మేమేమనుకున్నామంటే ఈ స్తుతి కూటం ప్రతి సంవత్సరం ఇంటి దగ్గర పెట్టుకుంటాం, ఇంటి దగ్గర పెట్టుకుందాంలే అన్నప్పుడు ఇమానుయేల్ అది కాదు డాడీ కొంచెం మరి ఈ మధ్య మీటింగ్లు జరిగినాయి కదా అదే గ్రౌండ్లో పెడదాము అని చెప్పి అన్నప్పుడు మరి వాళ్ళ తాతగారు సలహా తీసుకో సరే, తాతగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన సరే పెట్టు అని చెప్పినప్పుడు ఇది ప్రారంభం చేయడం జరిగింది. దీనిలోనే ఈ పాట సెకండ్ రాసినటువంటి పాటను రిలీజ్ చేయడం మరి సంతోషకరమైన విషయం. మరి స్టీవెన్సన్ అయ్య గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక తండ్రి కంటే ఎక్కువగా ఇమానుయేల్ ఫ్యామిలీని గమనిస్తూ మరి ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటూ అనుక్షణము గైడ్గా ఉంటూ వాళ్ళని నడిపిస్తున్న విధానం చూసినప్పుడు మాకెంతో సంతోషంగా ఉండేది. ప్రియులరా, మన జీవితంలో ఇంకొక విషయం ఏంటంటే ఆయన వాళ్ళ తాతగారు చెప్పారు ఫస్ట్ వాళ్ళు దుబాయ్ వెళ్ళడానికి విమానం చూడడానికే మనకు అవకాశం ఉండేది కాదు. అలాంటి సందర్భంలో ఇమానుయేల్ని తనతో పాటుగా మరి అవుట్ ఆఫ్ కంట్రీస్ తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పరిచర్యలో వాడబడటానికి ప్రభు సహాయం చేస్తున్నారు స్టీవెన్సన్ గారి ద్వారా. మరి ఈ యొక్క ఏర్పాట్లు ఎల్లవేళలా కొనసాగాలని మరి అనేకమైన ప్రాంతాలు తిరుగుతున్నారు వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తున్నాం. కొన్ని కొన్ని యాక్సిడెంట్లు జరిగినప్పుడు మరి మేము చాలా అదురుపాటు కలిగినప్పుడు ఎక్కడ కూడా ఒక చిన్న చిన్న దెబ్బలు కూడా తగలకుండా స్టీవెన్సన్ అయ్య గారు కానీ మరి విమానయాల బ్యాచ్ టీము కానీ మరి క్షేమంగా ఇంటికి చేరుకోవడం అనేది మేము చూసాం. ప్రియులరా, ఇంత దేవుని కృప అని మేము భావిస్తున్నాము. మరి ఇక్కడ ఈ యొక్క మీటింగ్ జరగడానికి మన పిల్లలు మరి ఎలీషా మరి కొన్ని పిల్లలు అవిశ్రాంతంగా పనిచేశారు యోబు ఇలాంటి వాళ్ళు కాబట్టి వాళ్లకు కూడా నా యొక్క మన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగాక.
కొట్టండి, చప్పట్లు కొడితే తప్పు లేదు. చక్కని సాక్ష్యం తండ్రిగా మరి మానేలు గురించిన చక్కని మాటలు మనం విన్నాం. కనుక తల్లిదండ్రులకి బిడ్డల విషయంలో ఒక ప్రత్యేకమైన బాధ్యత దేవుడు ఇచ్చాడు, కనుక దాన్ని వాళ్ళు నెరవేరుస్తున్నారు. కనుక తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చే బిడ్డలు ఉండటం వారికి సంతోషం కలిగించే విషయం. రైట్, మరొక పాట విందాం. ఆ తర్వాత చివరిగా ఇమానుయేల్ అలాగే జ్యోతి రెండు మాటలు. వాళ్ళు అసలు మీటింగ్ ఎందుకు అసలు ముందు పెట్టాలి అది ఐటెమ్. రెండు మాటలు వాళ్ళు కూడా మాట్లాడతారు. అవి ఎక్కడ ఉన్నాడు ఇమానుయేల్? రండి, అది కూడా మాట్లాడేస్తే చివరి రెండు పాటలు పాడేద్దాం. మరి విస్సన్నపేట నుంచి ఇమానుయేల్ని ప్రేమించి పాస్టర్ జాన్బాబు గారు అలాగే కృష్ణ వాళ్ళు వచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలు కుటుంబం తరఫున. కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. చాలామంది అజ్ఞాతంగా వచ్చి అలాగే కూర్చొని వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు. అమ్మ జ్యోతిరామ పక్కన నిలబడి ఇద్దరు చెరువు మాట మాట్లాడండి తొందరగా. అమ్మా దేవునామం స్తోత్రములు. మీరు కార్యక్రమం జరగటానికి దేవుడు చాలా సహాయం చేశాడు. అలాగే మొదటిగా అన్నయ్యకు నేను చాలా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా మీ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు నేను విజయవాడలో ఈ కార్యక్రమాన్ని చేయాలని అన్నయ్యతో చెప్పినప్పుడు అన్నయ్య ధైర్యపరిచి చక్కపల్లిలో ఈ కార్యక్రమం చేయని ప్రోత్సహించి ఇక్కడ కార్యక్రమం జరగడానికి చాలా సహాయపడ్డారు. తర్వాత తాతయ్యకి ఈ విషయం చెప్పినప్పుడు తాతయ్య కూడా చాలా ప్రోత్సహించి ధైర్యం చెప్పి ఈ కార్యక్రమం జరగడానికి ఎంతో ప్రార్థన చేసి సహాయం చేశారు. అలాగే మా సింఫనీ మ్యూజిక్ టీమ్కి చాలా హృదయపూర్వక వందనములు. అలాగే సాల్మన్ అన్న మరి ఎల్ఈడి అని ఇవన్నీ అరేంజ్ చేసి నాకు చాలా సహాయపడ్డారు. అలాగే మా చర్చ్ యూత్ ఎలిషా అండ్ టీమ్ వారికి హృదయపూర్వక వందనాలు. పోస్టర్స్ పాంప్లెట్స్ పబ్లిసిటీ విషయంలో చాలా హెల్ప్ చేశారు. తర్వాత నా తల్లిదండ్రులకు నన్ను ప్రోత్సహించి మరి ఈ విధంగా దేవుడి సేవలో నేను ముందుకు కొనసాగడానికి వాళ్ళ ప్రార్థనలు నిత్యం నాతో ఉండాలని మీరు కూడా మా కుటుంబం కోసం ప్రార్థిస్తారని నమ్ముతూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అది పరిస్థితి ఎట్లా ఉంటుంది మరి? ఏమైనా ఇది ఆమె ఆధారం ఆగి మైక్ ఎవరా గొడవ ఎందుకు ఇచ్చారా మైక్ ఇచ్చారా? దేవునామానికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా కుటుంబాన్ని ప్రేమించి ఇక్కడైతే నాకు మేము ఎక్కువగా చెక్కపల్లిలో ఉండట్లేదు కాబట్టి మీటింగ్ పెట్టినా కూడా అంటే మా మామయ్య గారికి అత్తయ్య గారికి బాగా తెలుసు. ఈ భారం అంతా కూడా నేనైతే ఏం లేదు, మా మామయ్య గారు చాలా అత్తయ్య గారు భారం కలిగి అలాగే నా హస్బెండ్ కూడా ఆయన వాళ్ళ ఆలోచనలో నుంచి వచ్చిన ఈ విధంగా మీటింగ్ పెట్టాలనేది వాళ్ళ ఆలోచన. దానికి నేను కూడా సపోర్ట్ చేశాను. అంతే, దేవుని యొక్క చిత్తమై ఉందని నేను నమ్మాను. దానికోసం ఈ ప్రయాసపడి ఇంతగా దేవుడు ఈ కార్యక్రమాన్ని ఇలా జరిగించడానికి మా మీద దేవుడు చూపిన కృప అని నేను నమ్ముతున్నాను. అలాగే అంతకన్నా ఎక్కువ స్టీవెన్ అన్నయ్య ఈ కార్యక్రమం జరగడానికి పాట రిలీజ్ అవ్వడానికే కానీ ప్రతి విషయంలో కూడా అన్నయ్య సపోర్ట్ చాలా ఉంది. సో అది మాత్రం ఆ అన్నయ్య అండ్ ఫ్యామిలీ ఆ సపోర్ట్ లేకపోతే మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. కేవలం ఈ దేవుని కృప. ఇక్కడ అంత పర్మిషన్స్ వస్తాయి రావో చాలా డౌట్గా ఉంది కానీ తాతయ్య గారు చెప్పిన మాటకి చాలా ధైర్యం వచ్చింది. తాతయ్య గారు ఆ విషయాలు చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది. ఓ దేవుని యొక్క చిత్తమై ఉంది కాబట్టి
ఇక్కడ జరగాలని ఉంది. కాబట్టి దేవుడు మా కుటుంబాన్ని, మా యొక్క ఫ్యామిలీని ప్రేమించి ఇక్కడ పెట్టాలని ఆశించారు కాబట్టి జరిగిందని నేను నమ్మాను. సో ఇది మీరందరూ వచ్చి మీ యొక్క దీవెనలు మాకు ఇచ్చి వెళ్ళమని ప్రార్థిస్తున్నాను దేవుని పేరిట. ఈ నా మాటలు దేవుడు దీవించును గాక. ఈ సమయంలో అన్నయ్యను అక్కను సన్మానించాలని మేము తలుస్తున్నాము. ఒకసారి అక్కను కూడా చాలా చెమటలు పడుతున్నాయి. చాలా అంటే చాలా టెన్షన్ వస్తుంది. నేను మమ్మీ డాడీ దగ్గర తక్కువ, అక్క అన్నయ్య బాగా మమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. అక్కని రమ్మని అడుగుతున్నాను. ఇదొక్కటే నాకు ఇబ్బంది కలిగించే అంశం. ఇప్పటివరకు అన్నీ బాగున్నాయి కానీ వీళ్ళంతా మా కుటుంబ సభ్యులండి. మాకు సన్మానాలు అవసరం లేదు. కాదు ప్రేమ కూర్చోవాలా? అసలు నిలబడి ఉంటేసండి. హల్లెలూయా. ఇంకే కార్యక్రమాలు లేవు. దీని తర్వాత రెండు పాటలు, తర్వాత అందరం కలిసి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం, తర్వాత భోజనం చేస్తాం. ఎవరింటికి వాళ్ళు వెళ్ళి ఎవరు భోజనం వాళ్ళు కలిసి ప్రార్థన కలిసి భోజనం వాళ్ళు. రైట్, డాక్టర్ జోయస్ గారిని ఆహ్వానిస్తున్నాను. వారు పాట పాడిన తర్వాత చివరి పాట అందరం కలిసి పాడదాం. చివరి పాట ప్రార్థన ఆశీర్వాదం. ఇంకెవరు వెళ్ళకండి, ఇంక 10 నిమిషాలు అయిపోయింది కదా. మీరు చాలా మంచివాళ్ళు. చివరి వరకు ఉన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందులో ప్రత్యేకంగా డాక్టర్ జోయస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. వారు చాలా దూరం నుంచి వచ్చి వారికి చిన్న బిజీగా ఉండి కూడా చివరి వరకు ముగింపు వరకు ఉన్నారు. మరి పాస్టర్ ఇమ్మానుయేల్ గారు, అలాగే కొంతమంది దైవజన, కొంతమంది అవసరతను బట్టి వెళ్ళిపోయారు. పాట విందాం. నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం సాటెదా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా.
గొప్ప కార్యం చాటేదా. కలువలు పోయి ఉంచిన కృపలను కొనియాడేదా. అందులేచి నిలబెడదాం చివరి పాట. ఈ పాట తర్వాత మరి విస్తన్నపేట నుంచి వచ్చిన దైవజనులు పాస్టర్ జాన్ బాబు గారు ముగింపు ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ఈ రాత్రి ఎంతమంది దీవించబడ్డారు చేతులు తల్లి చెప్పండి. కొంచెం ఈ కార్యక్రమం కృతజ్ఞత కూడి కనుక అనేక మంది సేవకులు వచ్చారు కనుక అందరు మాట్లాడడం కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అంత మాత్రాన మనం ఏమాత్రం మన ఆసక్తిలో ఏమాత్రం తేడా రాకూడదు. అన్నిటిని మనం ఆస్వాదించాలి. సేవకులను గౌరవిస్తున్నప్పుడు అది మనం సంతోషంతో అంగీకరించాలి. అలాగే దేవుడు హెచ్చించిన బిడ్డలను బట్టి కుటుంబాలను బట్టి వారి సాక్ష్యాలను బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. ప్రతి అంశం కూడా అవసరమే అవనానండి.
కానీ రాత్రి ఎన్నో అంశాలు ఈ కార్యక్రమంలో ఉన్నాయి. మనతో పాటుగా వేలాది మంది లైవ్లో జాయిన్ అయ్యి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న వారికి అందరికి కూడా ఇక్కడ ఉన్న మన తరఫున అలాగే కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక కెమెరా ఉన్న ఏది ఇంకో కెమెరా వాళ్ళ మీదకి తిప్పుతూ అందరూ ఒకసారి వాళ్ళు చేతులు ఇప్పండి లైవ్లో ఉన్న వాళ్ళకి. మన ఇక్కడ నుంచి హాయ్ చెప్దాం. లైవ్లో ఉన్నవారు ఇక్కడున్న దేవుని పిల్లలు ఇది చూడండి, దాదాపు 12 అవుతుంది, అదే ఆసక్తితో ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోయినా కూడా అందరు మీకు శుభాలు తెలియజేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. మరి చూస్తున్న మీకు అందరికి శుభాలు, థ్యాంక్ యూ. చివరి పాట పాడదాం. ఏ పాట పాడాలా? మా ఏమన్నా చాయిస్ ఉందా మీకు చివరి పాట? అమ్మా సరే, చివరి పాట కాబట్టి చాయిస్ మేమే తీసుకుంటాం. పాట పాడాలా, వాద్యములు మ్రోగాలా, వేడుకలు చేసుకోవాలా, అందరూ ఒక్కటై ఉత్సహించాలా, రాజుల రాజునకు భజన చేయాలా, కారణ జన్మునికి మహిమ చెందాలా, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించడం దేవుని చిత్తమని దేవుని గ్రంథం ఉంది. కనుక ఈరోజు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఏంటి అంటే కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అండి. కనుక మన కుటుంబాల్లో అన్ని కుటుంబాలు అందరి పట్ల దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. దేవుని కృతజ్ఞులమై ఉండాలి మనం. అప్పుడప్పుడు కృతజ్ఞత పూర్వకంగా దేవుని కొరకు కొన్ని కార్యాలు చేయాలి. సమాజంలో దేవుడు చేసిన మేళ్ళు ప్రకటించాలి. అదే ఇక్కడ జరుగుతున్నది. కనుక ఈ కార్యాన్ని ఆదర్శంగా తీసుకొని అనేక మంది దేవుని కొరకు లేచి ఇలాంటి ఘనమైన కార్యములు చేపట్టుదురుగాక. అమెనన్నాడు గట్టిగా. చివరి పాట పాడదాం. పాట పాడాల, వాద్యములు మ్రోగాల, వేడుకలు చేసుకోవాలా. మళ్ళీ ఎందుకు లెవెల్స్ ఎందుకు మార్చావు నాన్న? తబలాలు తగ్గించేసావు, ఆ ప్యాడ్ పెరిగిపోయింది, తబలాలు తగ్గించావు. పాట పాడాల, వాద్యములు మ్రోగాల, వేడుకలు చేసుకోవాలా. పాట పాడాల, వాద్యములు మ్రోగాల, వేడుకలు చేసుకోవాలా. అందరూ ఒక్కటై ఉత్సహించాలా, అందరూ ఒక్కటై ఉత్సహించాలా, రాజుల రాజునకు భజన చేయాలా, కారణ జన్మునికి మహిమ చెందాలా. రాజుల రాజునకు భజన చెయ్యాలా, కారణ జన్మునికి మహిమ చెందాలా. రాజుల రాజునకు భజన చెయ్యాలా, కారణ జన్మునికి మహిమ చెందాలా. అందరి ముందర సాక్ష్యం ఇవ్వాలా, పొందిన మేళ్లను మరుగు చేయక అందరి ముందర సాక్ష్యం ఇవ్వాలా. మానవుని ప్రేమించి నాశనము తప్పించి, మానవుని ప్రేమించి నాశనము తప్పించి, రక్షకుని సొంతం అవ్వాలా. రాజుల రాజునకు భజన చెయ్యాలా, కారణ జన్మునికి మహిమ చెందాలా. రాజుల రాజునకు భజన చెయ్యాలా, కారణ జన్మునికి మహిమ చెందాలా. ఇప్పుడు దాకా చెప్పిందాలే చేశారు మీరు చాలా మంచి వాళ్ళు. ఆ మంచితనాన్ని అలాగే నిలబెట్టుకోండి. ఈ చివరిలో ఈ లైన్ కూడా పాడండి. రాజుల రాజునకు భజన చెయ్యాలా, కారణ జన్మునికి మహిమ చెందాలా. కమా రాజుల రాజునకు భజన చెయ్యాలా, కారణ జన్మునికి మహిమ చెందాలా.
మీరు చాలా షార్ప్ అమ్మ, వెంటనే ఇలా పట్టేస్తారు మీరు. కాకపోతే అర్ధరాత్రి అవటం వల్ల మగతలో పట్టలేకపోతున్నారు అంతే. రాజుల రాజునకు భజన చెయ్యాలా, కారణ జన్మనికి మహిమ చెందాలా. పాట పాడాల, వాద్యములు మ్రోగాల, వేడుకలు చేసుకోవాలా. దిగులు చెందక పాడమయ్యేసుకు అప్పగించాలా, దేని గురించి దిగులు చెందక పాడమయ్యేసుకు అప్పగించాలా. ధైర్యమును రప్పించి ప్రాణమును దక్కించి, ధైర్యమును రప్పించి ప్రాణమును దక్కించి భికరుని ఆశ్రయించాలా. రాజుల రాజునకు భజన చెయ్యాలా, కారణ జన్మనికి మహిమ చెందాలా. మీరు చివరిలో నీరసంగా వెళ్ళారనుకోండి, మీ బండి ఎక్కిపోయి వేరే బండి ఎక్కుతారు, మీ చెప్పులు వేసుకోపోయి వేరే చెప్పులు వేసుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తింటానికి కుదరదు, అందుకని ఉత్సాహంగా వెళ్ళాలి. ఈ లైన్ పాడేసి భజన ఎలా చేస్తారు మీరు? భజన తెలుసా మీకు? కరెక్ట్ తల్లి. భజన ఎలా ఇలాగే మీ చేతుల పైకి లేపండి అందరు. ఇలా భజన చేయాలి మనం. చేతిలో చిడతలు లేవు, అయినా కూడా ఉన్నాయనుకుని భజన చేయాలి మనం. రాజుల రాజునకు భజన చెయ్యాలా, కారణ జన్మనికి మహిమ చెందాలా. మరి మీ కాళ్ళు ఎవరు కదుపుతారు? చేతులు బాగా కదులుతున్నాయి, కాళ్ళు కూడా మీ కాళ్ళు మీరే కదపాలి. అక్కమా, రాజుల రాజునకు భజన చెయ్యాలా, కారణ జన్మనికి మహిమ చెందాలా. పాట పాడాల, వాద్యములు మ్రోగాల, వేడుకలు చేసుకోవాలా. పాట పాడాల, వాద్యములు మ్రోగాల, వేడుకలు చేసుకోవాలా. అందరూ ఒక్కటై ఉత్సహించాలా, అందరూ ఒక్కటై ఉత్సహించాలా. రాజుల రాజునకు భజన చెయ్యాలా, కారణ జన్మనికి మహిమ. రాజుల రాజునకు భజన చెయ్యాలా, కారణ జన్మనికి మహిమ చెందాలా. మీరందరూ చేతులైతే పని చేసేంత వరకు ముగింపు ప్రార్థన ఉండదు. ఒకసారి లేమండి, శుభ్ర సార్ ఇంకా అంతే అయిపోయింది. రైట్, అందరు లేవా, అందరు భజన చేయాలా. భజన అంటే చప్పట్లు కాదు సుమా, చప్పట్లు వేరే, అది మనం ఎప్పుడు చేసేది, ఇప్పుడు కొత్తది ఇది. రాజుల రాజునకు భజన చెయ్యాలా, కారణ జన్మనికి మహిమ చెందాలా. రాజుల రాజునకు భజన చెయ్యాలా, కారణ జన్మనికి మహిమ చెందాలా. రాజుల రాజునకు భజన చెయ్యాలా, కారణ జన్మనికి మహిమ చెందాలా. పాట పాడాల, వాద్యములు మ్రోగాల, వేడుకలు చేసుకోవాలా. హల్లెలూయా. కొంతమంది భజన చేయలేదు కానీ ఇలాగెలాగన్నారు, ఎవరిని పిలుస్తున్నారు. రైట్, కళ్ళు మూసుకోండి, అలాగే తల వంచి కళ్ళు. మేడం చాలా వందనాలు, ఇంతవరకు ఉన్నా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా. ఫస్ట్ జాన్ బాబు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు, తర్వాత ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ మారుమూల ప్రాంతంలో మీ దాసులను ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి చక్కని స్థుతి కూడికి అంతటి బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, కూడిక ప్రారంభం నుంచి అంతం వరకు మీరు తోడుగా ఉన్నారు, అందుని బట్టి నీకు వందనాలు. నీ దాసులను మీరు బలంగా వాడుకున్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్నయ్యకి ఇచ్చినటువంటి మంచి జ్ఞానాన్ని బట్టి, తలాంతులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, దేవా, మా యొక్క తెలుగు రాష్ట్రాల్లో మీరు
దేవా, మీరు బలంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నా. అలానే ఈ ప్రత్యేక దినమందు దాసులు తండ్రి ఈ మీకు అనుగ్రహించినటువంటి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంవత్సర కాలం అంతా కూడా నీ కృపలో మరింతగా బలపరచండి. మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినము విడుదల చేయబట్టినటువంటి యొక్క ప్రత్యేకమైన పాట అనేక మంది హృదయాల్లో దేవా అది ఫలించటకు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబం ద్వారా జరుగుతున్న పరిచర్య అంతటిని బట్టి కూడా నీకు వందనాలు. దేవా, ఎంతో ప్రయాసంతో ఈ యొక్క ప్రాంతానికి విచ్చేసినటువంటి ప్రతి దైవజనుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలానే ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కార్యక్రమం అంతట్లో కూడా మీ మహిమను ఈ స్థలంలో కురుమరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ రానున్న దినాల్లో ఈ పరిచర్య మరింత ఆశీర్వాదకరంగా జరగలటకు సహాయం దయచేయమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి మీ కృపలో బలపరచండి. వారి తిరుగు ప్రయాణాలు కూడా మీ కృప అనుగ్రహించి మీ సహాయము, మీ కాపుదలు, మీ భద్రత అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, ఆదరణ, దీవెన, కాపుదల, భద్రత, క్షేమం, ధైర్యం, ప్రోత్సాహం, నూతన సంవత్సర దయగ్రీటను పొందుకున్న ఇమానుయేలుకు, ప్రియ తల్లిగారికి, ఈ కుటుంబానికి ఈ రీతిగా దేవుని నుండి మేళ్లు పొంది మరిచిపోకుండా ఆయన పట్ల కృతజ్ఞత హృదయాలు కలిగి ఉన్న ఆయన పిల్లలందరికీ సదాకాలము తోడైండునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభుకే, త్వరగా రానున్న మహారాజుకే జే. బోలో క్రీస్తు మహారాజుకే. అందరికీ వందనాలు. మరోసారి మొదట ఇమానుయేలు కుటుంబ సభ్యులందరికీ నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చక్కని సపోర్ట్ ఇచ్చి కార్యక్రమం జరగడానికి. మరి ప్రియ నాన్నగారికి, ప్రియ తల్లిగారికి ప్రత్యేకమైన వందనాలు, కుటుంబ సభ్యులకు వందనాలు, అలాగే వచ్చిన మీకు అందరికి వందనాలు. చివరి వరకు ఉన్నందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు. ఏ కార్యక్రమాన్ని అయినా ఇలా చివరి వరకు ఉండి మరి ఆ నిర్వాహకులను మనం సంతోషపెట్టడం, మనం దీవించబడ్డం చాలా మంచి సాంప్రదాయం. దాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మరలా మీ ప్రాంతాలకు వస్తాం కనుక ఎవరు ఆహ్వానించినా మేము వస్తాం. ఇక్కడ చాలామంది దేవుని సేవకులు వచ్చారు, వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ముగింపు వరకున్న దైవజనులు ఇమానుయేల్ గారు, అలాగే డాక్టర్ జాసి గారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అందరికీ వందనాలు. జాగ్రత్త వెళ్ళండి, మీ చెప్పులు మీరు వేసుకొని, మీ బళ్ళు మీరు ఎక్కి, మీ ఆటోలు మీరు ఎక్కెళ్ళి వెళ్ళి మీ భోజనం మీరు చేయండి. మా కొరకు సిద్ధం చేసిన భోజనం మేము చేస్తాం. మరలా కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ పిల్లారా. రేపు రాత్రి ఫెలోషిప్లో అందరూ ప్రా